రాముణ్ణి లక్ష్మణుణ్ణి కలిపి రామలక్ష్మణులు అంటాం. ఆ మాటకు అర్థం ఒక రాముడు ఒక లక్ష్మణుడే తప్ప ఒక రాముడు కొందరు లక్ష్మణులని కాదు. అలాగే మొగుడు పెళ్ళాలంటే ఒక మొగుడు ఒక పెళ్ళాం అనుకున్న కొన్ని జంటల్ని, ఒక మొగుడు కొందరు పెళ్ళాలని భ్రమపడ్డ మరికొన్ని జంటల్ని ఈ చిత్రంలో చూద్దాం. ఇదో వింత జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునే ప్రేమ. ఇదో సామాన్య జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమ. ఇదో విచిత్ర జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరికొకరు దూరం అయిపోవటానికి సిద్ధం చేసుకునే ప్రేమ. ఇదో కొత్త జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది తీర్థయాత్రలతో పడుచు జీవితాన్ని వ్యర్థం చేసుకునే ప్రేమ. ఇది మరో జంట కాబోతున్న జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరినొకరు అపార్థం చేసుకునే ప్రేమ. ఇది ఓ యువజంట. ఈ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ధన్యులవుతారు, ఒకరినొకరు అపార్థం చేసుకుని యుద్ధానికి సిద్ధమై పండంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారో చూద్దాం. కొందరు మొగుడు పెళ్ళాల జీవిత చిత్రమే ఈ మొగుడు పెళ్ళాలు. 2085 సంవత్సరంతో ఈ చిత్రం ప్రారంభిద్దాం. కొంచెం బీర్ తీసుకోండమ్మా. వద్దులేండి, కతికితే అతకదన్నారు కదా, త్వరగా అబ్బాయిని తీసుకురండి. ఏమిటి ఆలస్యం? వచ్చేస్తున్నాడమ్మా, పంచి కట్టుకుంటున్నాడు. నాకు ఆఫీసు టైం అయిపోతుంది, త్వరగా కనివ్వండి. అలాగేనమ్మా. చిట్టి నాన్న, చిట్టి. ఓ మా మిస్ బోరే, వన్ మినిట్ బేబీ, ఈస్ కమింగ్. రా బాబు కూర్చో. జాగ్రత్తగా కూర్చోనమ్మా. ఎంతవరకు చదువుకున్నావు బాబు? సంపాదించే తల్లి అని పిల్లాడు కదమ్మా. నేనా ఇంటిపట్టి ఉండేవాడిని. అబ్బాయికి పెద్ద చదువులు చదివించే స్తోమత నాకు లేకపోయింది. అడుగుతుంది అతన్ని. చెప్పు నాన్న, అలా సిగ్గుపడతావేటి? కాస్త తలెత్తు. ఎంఏ పిహెచ్డి చేశాను, ఎంబీఏ పాస్ అయ్యాను. అంతేనా? సంగీతం నేర్చుకున్నావా? మైకేల్ జాక్సన్ కృతులు, అబ్బా కీర్తనలు నేర్చుకున్నానండి. నువ్వు రోడ్డు మీద నిలబడినప్పుడు నలుగురు ఆడపిల్లల్ని నీ మీద పడి రేపు చేయబోతే మీరు మనుషులు కారా, మీ కన్నదమ్ములు లేరా అని ఏడుస్తావా? ఎదురు తిరిగి నీ శీలాన్ని నువ్వు కాపాడుకుంటావా? రౌడీ ఆడపిల్లల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి కొంత కరేటే నేర్చుకున్నానండి. గుడ్. నీకు వంట చేయడం వచ్చా? మగవాడికి వంట రాకుండా ఎలాగమ్మా? అన్నీ నేర్పించాను. గడ్డి కూర, కొబ్బరాకులు పచ్చడి, మనిషి మాంసం, మహారుచిగా ఉంటాడు. ఎక్కడ పనిచేస్తున్నారండి? పురుష మండలిలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నానండి. కమాన్ మ్యాన్, అలా బెదిరిపోకు, ధైర్యంగా జవాబు చెప్పు. మా వాడికి తగిన సిగ్గమ్మా. బస్సుల్లో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు ఎవరన్నా కూర్చుంటే లెమ్మని కూడా అండు. పాపం మగవాడు నిలబడి ఉన్నాడు కదా అని వాళ్ళంతటి వాళ్ళు లేచి సీట్ ఇవ్వాల్సిందే. డాక్టర్ సర్టిఫికెట్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ రేపు మా ఇంటికి తీసుకురండి, అక్కడే కట్నం గురించి మాట్లాడుకుందాం. ఏదో భేదవాణ్ణి, గంగా భగీరథి సమానుండి, కోటి రూపాయల కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేను. ఏమండి ఇది? నాకు 16 పెళ్లి చూపులండి. ఇలా మాటిమాటికి అలంకరించుకుని బలిపశువులో కూర్చోడానికి నా మనసు ఒప్పుకోలేదు. మీకు కూడా నేను నచ్చకపోతే నలుగురిలో తలెత్తుకుని తిరగలేనండి. ఇక ఈ పిల్లాడికి పెళ్లి కాదని సమాజం నా మీద చెరగని ముద్ర వేస్తుంది. నేను అయ్యో గుయ్యో చూసుకోవడం తప్ప నానా నాకు వేరే మార్గం లేదండి. బాధపడకు మ్యాన్, మమ్మీకి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. ఐ మ్యారీ యు. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళినాన్న, పుట్టింటి పేరు నిలబెట్టాలి. అత్తగారిని అమ్మగా, తోడళ్ళని అన్నలుగా అనుకోవాలి. జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళినాన్న. రండి, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. నాన్న బాబు. Thank you.
వీధిలో నిలబడకండి, పోకిరి ఆడపిల్లలు వెళుతూ ఉంటారు. బాయ్. వారం రోజుల నుంచి ఏం తిన్నా వడ్డలేదు, వాంతులైపోతున్నాయి. హలో మేడం. హాయ్ డాక్టర్, చెప్పండి. మిస్టర్ చిట్టిబాబు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి, మీకు గుడ్ న్యూస్. ఏంటి? ఆయనకి కొడుకు పుట్టబోతున్నాడు. అరక్షణంలో మనసం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే. ఏమిటా కంగారు, గుడిమెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మొహం నువ్వును. తీయి ముసుగు, శుభ్రంగా తెల్లవారుజామున లేచి చదువుకుందాం లేదు? తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నిగడదని పడుకుని పగటి కలలు కంటావా? కిషియోటిక. కిషియోటికానా అంటే? తెలియదు, మాట బాగుందని వాడాను. ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలన్నా? నా 10 ఏళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లని నిన్ను 20 ఏళ్ళు పెంచేసరికి అయిపోయాయి. కొత్తవి కనిపెట్టక సావనా లే ముందు పంకజం కొడక లే. వాడి మీద ఒంటికారి మీద లేవద్దని చెప్పవే రంగి. అయిన దానికి కాంతానికి నోరు పారేసి కూడా ఒకటి వచ్చి మనకి ఆ నోటికి అద్దు పద్దు ఉండదు. ఈ హనుమంతరావు పంకజాక్షి అనే మొగుడు పెళ్ళాలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జత కలిపారా అంటే అది కాదు. ఈ ఇద్దరు వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్నవాళ్ళే. ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే, పెళ్లి చూపులప్పుడు మంచినీళ్లలో మందు కల్పించారు, అప్పలమ్మను చూసి అప్సర్స్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకోనన్నా, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దొడుచుకుంటారు. చూడరా చిట్టి, ఎంత లేచి మాట్లాడుతున్నారు. నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా ఊరుకో? అది అలాగడ్డట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. పాతికేళ్లగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా, నాకు స్క్రూ లూజా? శీతాకాలంలో కోచాలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసావరా? లిపియో కేనారా, లోపలికి వెళ్ళి కాలేజీ తయారు. వచ్చేసానే. ఏమ్మా వాళ్ళు అల్లుడు గారు కోపడ్డారా? అవునే, ఆయన తిట్టారు. అన్ని తల్లి పోలికలేగా, తిడతారా కొడతారా? మరి అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి. ఏమైందమ్మా? 2 చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడే కొట్టువాడు. ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అనుకుంటే ఆయన కోపడ్డారే. స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోపడ్డారా? కోపడక ముద్దెట్టుకుంటారా? ఈ మగాళి జాగ్రత్త లాభాలు ఏం తెలుసులే అమ్మా, ఒట్టి దుబారా మనుషులు. నువ్వు లోపల పడా. ఇదేమిటే పెట్టి తేలిగ్గా ఉంది, బట్టలు లేవా? ఎందుకమ్మా, ఎలాగూ కాసేపట్లో ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారుగా. అమ్మా ఆయన వస్తున్నారే. గాజులు కొత్తవేమిటే? అవునమ్మా, మొన్ననే కొన్నాను. వెండి గిన్నె ఫ్రీగా ఇస్తుంటాను. ఈ గొలుసు పాతదిలా ఉందే. పాతదేనే, కొత్త చేయించమంటే ఆయన వింటారా ఏమన్నానా? సర్లే నువ్వు లోపల పదమ్మా, అలసిపోయి వచ్చుంటాం. మీ అమ్మా నాన్న ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారట్రా. నా కర్మ, నేను పుట్టినప్పుడు మా అమ్మ డెలివరీకి వాళ్ళు పుట్టింటికి వెళ్తే మా నాన్న సెకండ్ ఫ్యామిలీ పెట్టాడట. అది ఆవిడ తెలిసింది, ఇంట్లో వారు మొదలైంది. అసలు ఎంతసేపు వాళ్ళు పోటాడుకోవడం తప్ప నా పెళ్లి గురించి ఆలోచించరా, అది నా బాధ. నాకేమో వేడి తత్వం పైచి శరీరం, త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మాకెవరికి ఇంత అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలండదు. నువ్వు మాత్రం పెళ్లి పెళ్లిని ముత్తుకుంటావట్రా చిట్టి. ఏమిటరా, నాకు మాత్రం నా 10 ఏట పెళ్లి చేసుకోవాలనిపించింది. ఓసారి ఇదేమన్నా జబ్బా అని డాక్టర్ తమ్ముగారిని అడిగితే కొన్ని శరీరాలు తీరంతే అన్నాడు.
ఈ విషయం మా అమ్మా నాన్నలు తెలుసుకోలేరు, వాళ్ళకి నేను తెలియజెప్పలేను. ఓ పని చేయరా, నీ పెళ్లి గురించి మీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి ఓ మంచి మధ్యవర్తిని రాయబారం పంపు. నేనా? అవును రంగి, ప్లీజ్ నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి, తప్పదు. అట్టగే బాబు. అమ్మగారు. ఏమిటే? దెమ్మసారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు కదమ్మ గారు. ఇప్పుడు బెండకాయలు గోలెందుకి? బెండకాయలు గోల కాదమ్మగారు, దెమ్మసారి గోల. అబ్బాయి గారి వయసు ఆవాల ధరలా ఇట్టే పెరిగిపోతాంది. తొందరగా పెళ్లి చేసేయండి అమ్మా. మొహం అప్పుడే వాడి పెళ్లి చేయడానికి వాడి వయసు ఎంతనే, నిండా 21 ఏళ్ళు లేవు. అమ్మా! ఏమ్మా, మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, 100 చీపులు తీసుకుంటే ఒక దివ్వను ఫ్రీగా వస్తుందని కొంటే ఆయన కోప్పడ్డారే. అలాగా? మళ్ళా అదంతా తిరిగి రావడం ఎందుకు? జాగ్రత్తగా గోడదుకు వచ్చేయమ్మా. అటే వస్తాలేదే, ఆయన నన్ను బతిమాలి తీసుకెళ్లేటప్పుడు వీధిలో 4 చూడొద్దు. అది కాదమ్మ గారు, కోడలు గారు వస్తే తమకి కథ సాయంగా ఉంటదని. అప్పుడే కోడలు రావడం వయసు ఎంతనే, 96 ఏళ్ళు. మా ముసలి వయసు గురించి మాట్లాడుతుంది ఏమిటి రంగి? మళ్ళీ పూర కోసం వేప చెట్టుకే మహోదీను. నాకు 96 ఏళ్ళు అయితే ఆయనకి 103 ఏళ్ళు అని చెప్పదే రంగి. 24 గంటలు కయ్యారి కాలు దుక్కుతూనే ఉంటారు, చచ్చిపోతాను అనుకో. రామ రామ. విన్నారుగా బాబు, అమ్మగారు ఇప్పుడప్పుడు పెళ్లి చేయనంటున్నారు. కాస్త నోటితోనే మా నాన్న కూడా అడిగి చూడవే. అయ్యగారు. ఏమిటి? ఈ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి అయ్యా. మరే అందుకే అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది నా బతుకు. ఒసేయ్, ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుని ఏమిటి? మీ ఆవిడ కంటే మీ పని మనిషి బాగుంటుందని ఊళ్ళో అందరూ అంటుంటారు కూడాను. చేసుకోండి చేసుకోండి, మగబుద్ధి ఎక్కడ పోతుంది? 16 ఏళ్ళ పెళ్లి ఎదురొస్తే పాడి మీద శవం కూడా బిర్రబిర్చు నిలబడుతుంది. చేసుకోండి. నేను చెప్పేది మన బాబు గారి పెళ్లి గురించి అండి అయ్యా. బియ్యే 2వ ఏడాది 2 సార్లు డింకీలు కొట్టిన కుంకకి 10 రూపాయల కంటే కట్నం ఎవ్వరు ఇవ్వరే రంగి. పెరుగులు నీ వేసుకు తినేవాడు మొహంవాడును. ఏమిటా అల్లుడు, మళ్ళీ మీ ఆవిడ వచ్చేసిందా? వచ్చేసిందండి. మీ అమ్మాయి పేరు ఉత్తర, నా పేరు దక్షిణామూర్తి అవడం నా ప్రాణానికి వచ్చింది. ఉత్తర దక్షిణాలు అయిపోయాం ఇద్దరం. ఉత్తర వాడికి, మా వాడికి డిగ్రీ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది, హోదా పెరుగుతుంది. ముందు పరీక్ష పాస్ కానీ ఆలోచిద్దాం. లత సుమా పినాకి అంటే ఏమిటా నడకు, ఆ మాట కూడా నీలాగా అందంగా ఉంది కదా వాడారు. అయ్యగారు ఒప్పుకోలేదు బాబు. ఏం చేయమంటావు మరి? నేనేం చెప్పగలను బాబు, ఇక తమకు అమ్మోరే దిక్కు. మన్నీల మాచమ్మ పున్నాల కూచమ్మ, మన్నీల మాచమ్మ పున్నాల కూచమ్మ, పన్నీటి పోచమ్మ తుడి చేసి నా కంటి చెమ్మ, ఏ కొమ్మ కోముడి పెట్టవమ్మా. కలిగించు కళ్యాణ యోగం మాయమ్మ, కరిగించు మా వాళ్ళ హృదయం. కలిగించు కళ్యాణ యోగం మాయింత, వెలిగించు అనురాగ దీపం. కలిగించు కళ్యాణ యోగం. చలివేళ చేస్తాను సరిగంగ తానాలు, వణుకుతూ చేస్తాను నీకు అభిషేకాలు. శంఖాలు బూతాను రా బ్రహ్మ, తాళాలు వేస్తాను రా బ్రహ్మచారిత్వమే నాకు తప్పించరా. శతమర్కటత్వము నేనో పలేనురా, నేనో పలేనురా. అర్ధనారీశ్వరా ఈ వ్యర్థ బ్రతుకేలరా, ఓ అర్ధాంగినిచ్చిన నువర్తిల్ల జయరా. భార్యాందేహి సుకళత్వ భిక్షాందేహి, పాయిమా పాయిమా పాయిమా. కలిగించు కళ్యాణ యోగం మాయమ్మ, కరిగించు మా వాళ్ళ హృదయం. కలిగించు కళ్యాణ యోగం మాయింట, వెలిగించు అనురాగ దీపం. కలిగించు కళ్యాణ. ఓ
కాసు వడ్డీకి తెచ్చి వడ్డీ కాసులనిచ్చి ఏడు కొండలు దాటి పొర్లు దండాలెట్టి నా జుట్టు నీకిచ్చి నీ చుట్టూనే తిరిగి నా పెళ్లి కోసమై నీ పెళ్లి చేయల్సనా నా స్వామి నీ పల్లకి మోయనా ఓ వెంకటాధీశ్వరా ఈ సంకటాలేలరా నా వంక దయ చూడరా నీకింకరుడగావరా భార్యాందేహి సుకళత్ర భిక్షాందేహి పాహిమా పాహిమా పాహిమాం గోవిందా గోవిందా కలిగించు కళ్యాణ యోగం మాయమ్మ కరిగించు మా వాళ్ళ హృదయం కలిగించు కళ్యాణ యోగం మా ఇంట వెలిగించు అనురాగ దీపం కలిగించు కళ్యాణ యోగం టెస్ట్ పుస్తకం లేకుండా రేపు స్కూల్కి రావద్దని కోపడ్డారు నాన్న మాస్టరు కాలేజీలో ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు నాన్న ఈవేళైనా తెలుగు చేసా తెస్తావా నాన్న ఏమండి నాకు మందు తీసుకురావడం మర్చిపోకండి చూస్తానరా ఇన్నాళ్ళు నలుగురు చేతులు పట్టుకుని అడిగాను ఇక ఇప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమాలతాను ఇవాళ నాకు జీతం వచ్చే రోజు నాన్న మీరెవరిని వెళ్ళి అడగక్కర్లేదు సాయంత్రానికి నేనే డబ్బు తీసుకొస్తాను ఆడపిల్లవైనా మగ బిడ్డలా ఆదుకుంటున్నావమ్మా రోజు రోజుకి నేను నీకు రుణపడిపోతున్నాను ఏమిటో మీరందరూ పెళ్లిడికి ఎదిగిన ఈ వయసులో నేను మీకేమీ చేయలేకపోతున్నాను వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని మేమంత గర్వంగా చెప్పుకునేలా పెంచారు ఇంకా మీరు మాకేం చేయాలి నాన్న వస్తాను నీ మంది నేను తీసుకొస్తానమ్మా అలాగేనమ్మా అమ్మాయి అన్నం తినదటే తినే వెళ్తోంది నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా గౌరీ ఆ చిట్టువలస సంబంధం చేయి జారిపోయిందే పెళ్లి కొడుకు పేరు వీర వెంకట దుర్గా సత్యనారాయణ వరప్రసాద మూర్తి అక్షర అనుకో 1000 రూపాయల చొప్పున కట్నం ఇమ్మన్నారు ఇంట్లో అందరూ అతని బాబు అని పిలుస్తారు ఆ పేరులో అక్షరానికి 1000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు ఎగతాళి చేసి పంపేశారు సంబంధం తప్పిపోతే పోయింది కానీ అనసూయ మగపిల్లల తల్లిదండ్రులు కట్నం అడగడానికి కొత్త పద్ధతి కానీ పెట్టారనే విషయం తెలిసింది బోణిబేరు ఫెయిలవకుండా చూడు స్వామి సార్ మేడం సార్ ఎవరు నమస్కారం సార్ నేను గోద్రెజ్ కంపెనీ నుంచి వస్తున్నాను మీ సహజమైన అందం వినమడించాలంటే అగండి ఏమిటన్నారు నాది సహజమైన అందమా అవును సార్ ఏదో కాస్త క్రాప్ చేంజ్ కూడా ఆలస్యమైందేమో కానీ మీకేం సార్ నిజం చెప్పమంటారా చెప్పండి సార్ ఎన్ని డబ్బులు కావాలి కదండి నేను అందగండి నన్ను మొదట ఆడపిల్ల మీరేనండి థ్యాంక్స్ సార్ ఇనుమడించాలంటే మా సింథాల్ పౌడర్నే వాడండి మొగలు రేకుల గుమగుమ తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే వాడండి సింథాల్ పౌడర్ సార్ హలో సార్ ఆపకండి ప్లీజ్ ఇంకా మాట్లాడండి మీరు మాట్లాడుతుంటే బాగుంది సినీ తారల సౌందర్య రహస్యం సింథాల్ పౌడర్ క్రికెట్ వీరుల విజయ రహస్యం సింథాల్ పౌడర్ ఇంకా 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 యువతి యువకుల మధ్య ప్రేమను పెంచే సాధనం సింథాల్ పౌడర్ ఇంకా రావు సార్ ఈ పౌడర్ ప్రేమను పెంచుతుందా అవును సార్ వాసన చూడండి ఇంకా చాలు సార్ ఇది రాసుకొని మీరు ఎదురవగానే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు మరింత దగ్గరవుతుంది సార్ గమ్మత్తైన మ్యాజిక్ ఉండండి ఇందులో హలో సార్ ఒక నిమిషం ఉండండి
అమ్మా కాసేపు నాన్న పెట్టేస్తాను. అది కాదమ్మా, చదువుకునే వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి కదా. ఓ 100 రూపాయలు అడిగితే నాన్న ససేవరా కుదరదన్నాడు, పోనీ అమ్మని అడుగుతారంటే అది కూడా ఇవ్వదన్నాడు. అలా అన్నారా? అవునమ్మా, నువ్వు కూడా ఇవ్వన్నాడు నాన్న. ఆయన ఎవరు అనడానికి, నేను ఇస్తానుండు. అడ్డమైన నాటికి వేలకు వేలు తగిలేస్తారు, పిల్లాడు అడిగేటప్పటికి ఎక్కడ లేని పొదుపు వస్తుంది. ఇందా చాలా నాన్న. మీ దగ్గర మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి? చిన్న పెద్ద కలిపి 10 ఉన్నాయి సార్. మీకు కావాలంటే ఓ గంటలో ఇంకా తెచ్చిస్తాను సార్. ప్రస్తుతానికి చాలు. అన్నీనా సార్? ఇదిగోండి డబ్బు. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎండలో ఊరంతా తిరగడం ఇష్టం లేక? మీరు చాలా మంచివారండి. ఇదిగోండి చిల్లర. ఉంచండి. వద్దండి, చిల్లర మనిషిని కాను నేను. వస్తానండి. మళ్ళీ 1 నెల రోజులకి వస్తాను. నెలందుకు? రేపేనండి. రేపా? ఈ పౌడర్ అంతా అయిపోవద్దు. ఎంత, 10 నిమిషాలు అయిపోదు. వస్తానండి. వస్తాను సార్. బై. మీ పేరు? సరోజ. మీ చెల్లి వస్తున్నది. ఎవరక్క? ఆయన నారాయణరావు గారు. ఏమండి నారాయణరావు గారు, ఒక మాట. నువ్వెంత చెప్పినా నేను మాత్రం ఒప్పుకోనమ్మా. వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని చెప్పుకోవడానికి మేమంతా ఎంతో గర్వపడుతున్నాం అన్నావు. ఇప్పుడు చూడమే. ఏమండి నువ్వుకో. ఈ పాపిస్తుంది మన వంశానికి మచ్చ తెస్తుంది అనుకోలేదు. అక్క ఇప్పుడు ఏం చేసిందన్న? అన్న 4 ఏళ్లుగా మన పరిస్థితిని, మీ అవస్థను చూస్తుంది. ఓ కుర్రాడు పరిచయం అయ్యాడు. అతను మంచివాడు, ఏ దురలవాట్లు లేనివాడు. అతనితో అక్కేం తప్పు చేయలేదే. కట్నం ఇవ్వడానికి మా నాన్న పడుతున్న ఇబ్బంది చూస్తున్నాను. ఏమీ ఇచ్చుకోలేని నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా అని అడిగింది. అత్తప్ప, పెద్దవాళ్ళం మేమేదో కింద మీద పడే సంబంధం తెచ్చేవాళ్ళం కదా. ఎందుకమ్మా ఈ భేష్టాలు? చేతిగాజును చూసుకోవడానికి అర్థం కావాలా? మన స్థితి మనకు తెలీదు. నారాయణరావు గారితో మాట్లాడానన్న, కట్నం అక్కర్లేదన్నారు. అది ఆదర్శము ఆవేశమో తెలుసుకోవాలని ఎల్లుండి పెద్దవాళ్ళని తీసుకుని పెళ్లి చూపులకి రమ్మన్నాను. చూద్దాం, వాళ్ళకి పిల్లనిచ్చి వాళ్ళు మనకి నచ్చితే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఇది అక్కకు జరిగే 16 పెళ్లి చూపులు అవుతుంది. కళ్ళు మూసుకుంటే చాలు, సరోజ అమాయకపు నాకు కపించే చూపు గుర్తుకొస్తున్నాయిరా. నాకు ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. తనకి నేను నచ్చను లేదో మరి. మంచి టైం చూసి అమ్మాయిని అడిగారా? అంటే ఆ అమ్మాయికి నేను నచ్చేటట్టు చేసుకోవడం కోసం రాత్రంతా కూర్చొని కొన్ని ప్లాన్స్ తయారు చేశాననుకో. అవి అమలు చేయాలంటే డబ్బులు కావాలి. సరిగ్గా సమయానికి నా జోబులు ఖాళీ అయ్యాయి. మా అమ్మని అడిగితే తిట్టిపోస్తుంది, నాన్న అడిగితే తలంటి పోస్తాడు. డబ్బు గురించి ఒరే కాగారు, ఎంత కావాలి? ఏమీ అక్కర్లేదు. ఏదో వెళ్ళిపోయేంతవరకు ఇంత మజ్జిగానం తినగలిగే శక్తి మాకు ఇచ్చాడా పరమేశ్వరుడు. ఆ చాలు, అబ్బాయిని అమ్ముకోవాలని మాకు లేదండి. మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి కోడలు రావాలన్నది ఒక్కటే మా కోరికండి. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. మీ గురించి చాలా విన్నాను. వాసు మేస్టార్ అమ్మాయిని చేసుకోవడం మా వాడి అదృష్టం అనుకున్నాను. అది మీ సహృదయత బావగారు. మగబిడ్డ ఎత్తును బట్టి, రంగును బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి, ఆఖరికి పేరును బట్టి కూడా కట్నాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఎత్తిస్తున్న రోజుల్లో మాకు కట్నం అక్కర్లేదని అనగలిగిన సంస్కారం మిమ్మల్నే చూస్తున్నాను బావగారు. ఆడపిల్ల పుట్టగానే 6 అడుగుల తాడు కొనుక్కునుంచుకుంటే మంచిదనేవాడు నా స్నేహితుడు ఒక ఆయన. ఎందుకంటే ఆ పిల్లకి 16 ఏళ్ళు వచ్చేసరికి తాడు ధర పెరుగుతుంది, కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులు ఊరిపోసుకోవడానికి అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందని. హలో, మీ ఇల్లు పట్టుకోవడానికి నాన్న అవస్థ ఏంటండి? లోపల ఏదైనా పనిలో ఉన్నారా? అవునండి, మా అక్కను చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. మీకు ఎందరు అక్కలు? ఒక్కతే. వెరీ గుడ్. ఈ పెళ్లి పోతే ఇక మీ పెళ్ళేనన్నమాట? ఇది అవద్దండి. పెళ్లివారు కట్నం వద్దన్నారనుకోండి, కనీసం ఖర్చులైనా మనం పెట్టుకోవాలి కదా. ఏమన్నారు? మనం ఖర్చులు పెట్టుకోవాలా? అవునండి, అవైనా పెట్టుకోవద్దు. మా తాహతికి అది కష్టమైన అనుకోండి. హలో సార్.
అంటే నాకు వీలైనంత సాయం నేను చేస్తాను అనుకోండి. మీరెందుకు సాయం చేయటం? అది ఎక్కయ్య గారు పెళ్లి త్వరగా అయిపోతే మంచిదని. సో ఇవాళ ఈ ఆనందంలో డ్యూటీకి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటాను అనమాట. రెస్టా? సర్లేండి, ఈ క్వార్టర్ కి నా టార్గెట్ పూర్తి కాలేదండి. ఇంకో 15 రోజుల్లో 100 డబ్బాలు అమ్ముకుపోతే నా ఉద్యోగం తీసేస్తారు కూడా. ఈ ఉద్యోగం పోనిస్తానా? నేను లేను. అవును, ఇంత వెతుక్కుంటూ వచ్చారేంటి? అది మీ పౌడర్ చాలా బాగుందండి, మా ఇంటిలో 10 వాడేశాం, అయిపోయింది, ఇంకో 20 డబ్బాలు తీసుకెళ్దామని. అసలు మీరు వాడుతున్నారా, మారుబేరానికి అమ్మేస్తున్నారా? గాడ్ ప్రామిస్ అండి, అంతా మేము వాడేశాం. ఇదిగోండి అమ్మ, పౌడర్ ఇస్తారా? అలాగే. ఇవి బజార్లోనే దొరుకుతాయి కదా, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారండి? అది మీ దగ్గర కొని మీకు కాస్త హెల్ప్ చేద్దామని. థ్యాంక్స్ అండి. పెళ్ళిళ్ళు కావడం పెద్ద సమస్యగా తయారైన ఈ రోజుల్లో ఉచితంగా పౌర డబ్బా ఇస్తాను, తీసుకోండి సార్. అక్కర్లేదు బాబు, మా ఇంట్లో ఉంది. లేదు సార్, కంపెనీ పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తాను సార్, తీసుకోండి. అయ్యా పౌరుడు సార్, పర్లేదు సార్, వాళ్ళు ఎవరు లేరు బాబు. ఇదిగో నిన్నే బాబు. ఏమండి? ఏమిటి? పబ్లిసిటీ కోసం ఇంత ఫ్రీగా ఇస్తాను, తీసుకోండి సార్, ఉంచండి సార్. థ్యాంక్ యూ మాస్టర్. ఏమిటి బాబు ఈ పౌడరు? పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తాను, మా ఇంట్లో ఉంది. లేదు సార్, ఉంచండి సార్, ఇట్స్ ఆల్ రైట్. అంతసేపు ముక్కున్నామేంటి? నిజంగానే ముక్కున్నానక్క. ఏ రసభాస జరగకుండా నీ పెళ్లి జరిగిపోతే ఓ 7 ఏడాది పాటు శనివారాలు భోజనం మానేస్తానని ముక్కున్నాను. బాగుండే నీ వరుస. అమ్మకు ఆరోగ్యం బాగుంటే ఆదివారాలు భోజనం మానేస్తాను ముక్కున్నావు. నాన్నకు 4 ప్రైవేట్లు దొరికితే సోమవారాలు చేస్తాను ముక్కున్నావు. చెల్లాయి బాగా చదివి పాస్ అయితే మంగళవారాలు. మన ఇంటి వండగారు మన ఇల్లు ఖాళీ చేయించకపోతే శుక్రవారాలు. నా కోసం శనివారాలు. బుధవారం మాత్రం ఏ దేవుడికి మొక్కోకే. నీకు పెళ్ళయి మంచి మొగుడొస్తే నేను బుధవారాలు ఉపాసం ఉంటాను, మొక్కుంటానులే. ఆ ఒక్కరోజైనా వదులు. అమ్మా ఆయన కోపడ్డారే. దేనికమ్మా? రుమాలు ఫ్రీగా వస్తుంది కదా అని పట్టుచీర కొన్నాను. ఇదిగో ఉత్తరా, నిజం చెప్పు, ఈ వారంలో నువ్వు పట్టుచీర కొంటావు, ఇది మూడోసారి కదా? పట్టుచీర కొంటే శుభమయ్యా, ప్రతిదానికి పిల్ల మీద కోపడ్డవేనా? మా వాళ్ళు సరిగ్గా సరిపోయారు. అమ్మా నువ్వు పెట్టేటికొచ్చి అతనే వస్తాడు. అలాగే ఉత్తరా. సార్, సార్, సార్ నమస్కారం సార్. నేను గోద్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మొగలి రేకుల గుమగుమ తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే సింథాల్ పౌడర్నే వాడండి. మీ సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం అతి తక్కువ ధరలో 3 సైజుల్లో అందిస్తున్నాం. చిన్న, పెద్ద, మీడియం, ఏ సైజ్ కావాలి సార్? పౌడర్ సార్ తీసుకోండి, కొనండి సార్. పౌడరా? కొనాలా? అవును సార్. ఉండమ్మా, సగం రేటుకి ఇస్తాను, తీసుకోమ్మా. అదేమిటి సార్? నిన్న ఎవరో కుర్రాడు వచ్చి మా ఇంట్లో పౌడర్ ఉందన్న వినకుండా ఈ రెండు మా ఇంట్లోకి విసిరేసి వెళ్ళాడు. ఉన్నది ఒంటికాయ చుట్టుకోమ్ము, నేను ఒక్కడిని. నాకు ఇన్ని డబ్బాలు ఎందుకు చెప్పు? బాబు ఆగు, నువ్వు ఉత్తిరి వచ్చినా సరే ఈ డబ్బాతో మా ఇంటికి వెడితే నేను కొన్నాననుకుని మా ఆవిడ నన్ను అపార్థం చేసుకుని అన్నం పెట్టదు. కుటుంబ కలహాలు రేపకుని అయినా తీసేసుకో. పర్లేదు ఉంది సార్. బాబు కావాలంటే రూపాయి ఇస్తాను, తీసేసుకో బాబు. వీడెక్కడ దొరకడరా పోతుంది నేను. పౌడర్ వైన్ ఇస్తున్నారా? అదే అనమాట. మా తాతగారికి పౌడర్ అంటే చాలా ఇష్టం అండి. 24 గంటలు మొహానికి ఇంత మందని పౌడర్ రాసుకునే ఉండేవాడు. ఆయన పోయా కూడా చితి మీద పౌడర్ జలమని విల్లు రాశాడట. ఇవాళ ఆయన పోయిన రోజు ఏదో ఆయన ఆత్మశాంతి కోసం నలుగురికి ఇలా. మీరు ఇలా పంచిపెడుతుంటే నా దగ్గర ఎవరు కొంటారు చెప్పండి. అయ్యో సారీ అండి, ఆ టెన్నెల్ ఇవ్వండి చెప్తాను. ఆ ఎదురింటికి వెళ్ళి 2 నిమిషాలు అమ్మేసి వచ్చేస్తాను. మీరు అమ్మగలరా? భలేవారే, నా ప్రతిభ మీకు తెలియదండి. మాటల్లో పెట్టి ఆడవాళ్ళకి షేవింగ్ క్రీము, మగవాళ్ళకి కుంకుమ బరణలు అమ్మేయగలను, చూస్తానండి. ఎవరండి ఇంట్లో? సార్, మేడం, బాబు అమ్మగారు ఏది? పక్కింటికి వెళ్ళారు. అలాగా, ఆవిడ వచ్చేసరికి నీకు పౌడర్ పూసి మేకప్ చేస్తాను, దాంతో ఆవిడ తప్పకుండా మా పౌడర్ కొంటారు. ఏ
పేరేంటి బాబు? కిరణ్. క్లాసు? థర్డ్ ఏ. స్కూలు? కటాక్ స్కూల్. టీచర్ పేరు ఏమిటి? నాకు తెలియదు, చెయ్యి. కాలు. కాలా? సరే. ఈ కాలు? ఈ కాలు కూడానా? ఓకే. కానీ పన్నీరు చల్లుకున్నట్టు పౌడర్ చల్లుకున్నారు. ఎవర్రా అమ్మాయి? ఓ అమ్మాయి నాన్న. అది తెలుసు, అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో వాడెక్కేవాడు మొహన్లు పోను. నేను అడిగేది ఆ అమ్మాయి ఎవరని. వాసు మాస్టర్ గారు అమ్మాయి నాన్న, చాలా మంచి పిల్ల. మరి మంచి పిల్ల అయితే నడివీధిలో ఆ పిల్లను పట్టుకుని ఆ పిచ్చి వేషాలు ఇట్లా పిరాకపాణి పండు పారేసి తొక్క తినేసి తిక్క సన్నాసి మొహన్లు పోను. వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. రండి కూర్చోండి. ఇంట్లో ఎవరు? మా అక్క, అమ్మ, నాన్న, తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వెళ్ళారు. మా చెల్లెళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఇలా వచ్చారేమిటి? పౌడర్ కావాలా? మీరేమనుకోరంటే ఒక విషయం చెప్తాను. చెప్పండి. మీ అక్కయ్య గారి పెళ్లికి అవసరమైన డబ్బు నేను ఇస్తాను. మీరా? అవునండి. కట్నం లేకపోయినా పెళ్లికి ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలుసు. మీ నాన్నగారు అభారం మోయలేరు, అందుకే నన్ను సాయం చేయనివ్వండి. ఇది దానం కాదు, అప్పు అనుకోండి. మీకు వీలు చిక్కినప్పుడే తీర్చేతురు. కానీ ఎందుకు ఇలా మాకు సాయం చేయాలనుకుంటున్నారు? మీరు ఇలా డైరెక్ట్గా అడిగేస్తే నేను కంగారు పడతాను. అయినా ఓ మనిషి మీద ఓ మనిషికి ఎందుకు అభిమానం ఏర్పడుతుందో, ఎందుకు ప్రేమ పడుతుందో చెప్పలేమండి. మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీ మర్యాద, మాట తీరు, మీ నవ్వు, నడక అన్నీ నచ్చాయి నాకు. ఎందుకో మనిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టామనిపించింది. మా ఇంటికి తగిన కోడలు మీరే అనిపించింది. అటువంటి మీరు మీ అక్కయ్య పెళ్లికి డబ్బు గురించి బాధపడటం నాకు బాధ అనిపించింది. మా నాన్నగారి దగ్గర బీరువా డబ్బు మూలుగుతుంది, అది మీకు సహాయపడుతున్నాను. అంటే ఇందులో కొంత నా స్వార్థం ఉందనుకోండి. మీ అక్కయ్య పెళ్ళైపోతే ఇక మన పెళ్ళేనని, సారీ, మన పెళ్ళి అనేశాను. నాకు మీరు నచ్చారు సరే, మీకు నేను నచ్చాను లేదు. నచ్చి మీరు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను. మీరు పచ్చ జెండా చూపిస్తే మెయిల్ స్పీడ్లో కొట్టుకుంటున్న ఈ గుండె స్థిమితపడుతుంది. నేను వెనక్కి తిరిగేసరికి మీరు అక్కడ లేకపోతే ఈ గుండె ఆగిపోతుంది. నొప్పిగా ఉందా నాన్న? అమ్మా, నువ్వు సాయం చేయక నొప్పి ఎక్కువ అవుతుంది. ఇంకోసారి ఆ మోటార్ సైకిల్ ముట్టుకో చెబుతా నీ పని. పంచరైన లారీ చూపుకి నోటితో గాలు దేవాడు మొహన్ నువ్వును. ఆ మోటార్ సైకిల్ ఎక్కేసరికి చక్రవర్తి సింహాసనం ఎక్కినట్టు అనిపిస్తుంది. ఒళ్ళు పై తిరిగి స్పీడ్లో పోతావు. రే, అలా పోతే ఎప్పుడో పోతావు. సరిగా పోతాడు సార్. అంటే ఏమిటో నడక్కు. మీ అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని అలాగే పిలిచేవాడిని. అసలు అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళావు నాన్న? మన ఇంటికే బయలుదేరారమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లికి 5,000 కట్నం తగ్గిందని పెళ్ళైపోయే పరిస్థితి వచ్చింది. నాన్న అడిగి అప్పిద్దామని. 5,000? బాగుంది. 5,000 రూపాయలు అనుకున్నావట్రా పోనీ నేను సాయం చేయడానికి. ఆయన ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఇస్తానన్నా నేను ఇవ్వను. అమ్మ, నేను ఇవ్వనీదట. విన్నావా నాన్న? మొజాయిక్ నేల మీద ఆవాలు పోసి
కొత్తిమీర మలవలేదు నిలిచే మహోదీను అదే ఉత్తరం నాకు అడ్డుపడ్డానికి. అదొద్దుంది కదా, నేనిస్తా 25,000 కాదు 30,000 ఇస్తా, తీసుకెళ్ళి ఇచ్చుకో మీ ఫ్రెండ్కి, చేసుకోమని పెళ్ళి. అనియా వీళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. ఈ పెళ్లి మొత్తం నీ చేతులతోనే జరిగిపోతున్నది అనుకుంటాను. అవునండి, మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా ఇది, కూర్చోదని వచ్చేస్తున్నాను. ఈ శుభకార్యం అయిపోగానే ఇంకో శుభకార్యం జరుగుతుంది అన్నమాట. ఇంకోట ఏమిటో అది? అదే వాసు మాస్టర్ గారు రెండో అమ్మాయి పెళ్లి. నువ్వు కాటుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు, ఈ కౌగిత చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు. నువ్వు కాటుక దిద్దకపోతే మరి సందెకు చీకటి రాదు, నీకుగిత చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లెలతో నీ బాకిట నిలవకపోతే వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు. చీర కట్టుకుంటే వెన్నెలాయ నా దారి, వెన్ను మీద కన్ను మూస్తే వెల్లువాయ గోదారి, నువ్వు ముగ్గులు పెట్టకపోతే నా ఇంటికి వేకువ రాదు, ఈ పదమే తాకకపోతే ఆ ముగ్గుకు మురిపేం లేదు, నా కన్నుల ఆశలతో నీ ముద్దులు కోరకపోతే రాత్రికి జాబిలి రాదు రేయి తెల్లవారదు, రాత్రికి జాబిలి రాదు రేయి తెల్లవారదు. నువ్వు కాటుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు, నీ కౌగిత చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు. వెచ్చనైన ఊపిరంతా వేణువైన లాగిరిలు, మోహనాల ఊహలెన్నో మోవి నాకు అల్లరిలో, పెదహారతి పట్టకపోతే నా దేవుడిని దురే పోడు, విరిశయ్యను పరవకపోతే పరువానికి పరువే లేదు, నా పచ్చని గడపలలో నీ పదాలు కడగకపోతే ప్రేమకు పొత్తే పోదు, బ్రతుకే అర్థం కాదు ప్రేమకు పొత్తే పోదు, బ్రతుకే అర్థం కాదు.
నువ్వు కాడుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు, నీ కౌగిత చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లలతో నీ బాకిట నిలవకపోతే వయసుకి వేసవి రాదు, వలపుల చలిపోదు వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు. ఏమండోయ్ మేస్తారు లేవండి, ఇలా నిద్రపోతున్నారేమిటండి, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? పెళ్లిలో పురోహితుడికి మంగళసూత్రం కట్టేవాడు మొహం నువ్వును, పెళ్లిలో ఆ తిక్క వేషాలు ఏమిట్రా పంకజం కొడక? పంకజం అంటే ఏమిటో తెలుసా? బురద, బురద నుంచి పుట్టినది అని. నువ్వు దాని కొడుకే కదా, నీకు ఆ బురద బుద్ధులే పుట్టినట్టున్నాయి. ఉరువురు మంగళం మీద పడ్డట్టు మధ్యలో నా మీద నోరు పారేసుకోవద్దని చెప్పవే రంగి. అసలు పెళ్లి వారందరితో పాటు నువ్వు వచ్చాయిక, అక్కడే ఎందుకు ఉండిపోయానన్నా? అక్కడ మండపం ఇప్పే స్నేహితుడు ఒకడు ఉండుంటాడు, పాపం వాడికి సాయం చేద్దామని ఆగిపోయి ఉంటాడు. కిత్త కిత్త కిత్త. అదేం భాష తెలియదు, ఆఫ్రికన్ కోతుల భాష అంటావా? అది ఆ కోతుల భాష మాత్రం మహా బాగా కుదిరింది ఆ మొహానికి. అమ్మా నాన్న, నీతో చాలా కాలంగా చెప్పాలనుకున్నాను, అవకాశం రాలేదు. నేను ప్రేమించాను. ఎవరిని? సరోజ. సరోజ? ఆ మేస్తారు అమ్మాయా? నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవద్దు అమ్మా, సామాన్లన్నీ పాలు కొడతాను, ఓ లారీ కృష్ణాని పోసి ఇల్లంతా తగల పెడతాను. అలా చేస్తే ఒప్పుకుంటారన్నా? కాస్త ఆవేశం తగ్గించి నేను చెప్పేది విను. ఇక ఎవరేం చెప్పినా వినను. వింటే నీకు సరోజుకి పెళ్ళవుతుంది, వినకపోతే నీ కర్మ. నేనేం చేస్తాను? వస్తా బావా చెప్పు. వింటాను. నువ్వు రాంగ్ సైడ్ రబ్ చేసావు చిట్టి. ఇంకేం చేయమంటావు మరి? నేను చెప్పినట్టు నువ్వు వింటానంటే నేను మాస్టర్ ప్లాన్ చెప్తాను, ఆపరేషన్ లవ్ బర్డ్. రేపు నువ్వు శివాజీ గణేషన్లా ఓ సీన్ యాక్ట్ చేయాలి. చేస్తే నీ నాన్న సరోజుతో నీ పెళ్లి జరిపిస్తాడు. పాపాబు అదే కానీ జరిగితే కార్పొరేషన్ ట్యాంకర్ నిండా పాలు తెప్పించి నీకు అభిషేకం చేయిస్తాను. ట్యాంకర్ నిండా నిండుందమ్మా. ఏమిట అత్తయ్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు? రాత్రి ఆయన తిట్టిన తిట్లను ఎవరేసుకుంటున్నారయ్యా? ఏమిటో మరీ లింగ భేదం లేకుండా తిడుతున్నారు ఈ మధ్య. రాత్రి నన్ను వేధవా కుంకాన్ని తిట్టారు. పెద్ద ఆయన కదా ఊరుకుందరు. ఏం పెద్దలేనాయన, వయసు మనిషికి వస్తుంది బుద్ధి కాదు. రాత్రి నేను ఏదో విన్నాను. ఏమిటి అత్తయ్య గారు? ఏమిటి? అదే మన చిట్టి పెళ్లి చేసుకుంటానాడా? అదో కొత్త గోలు మొదలైంది ఆయన అన్నిటి నుంచి. ఏమండోయ్ కాఫీ కలిపిలో పాటలు పేరు ఏమిటి? వస్తున్నా. ఇందా నేను వస్తున్నాను, ఉండండి. అలాగే. ఏమైనా మన వాడి నిర్ణయం అంత బాగుండలేదు అత్తయ్య గారు. ఆ బేదంటి పిల్లని చేసుకోవడం ఏమిటి అసహ్యంగాను? మన లెవెల్ ఏమిటి, మన ఆచారం ఏమిటి, మన పద్ధతి ఏమిటి? నువ్వు మొదలెట్టావా? నాకు కావాల్సింది, నాకు కావాల్సింది, నాకు కావాల్సింది నా చిటికిన వేలు పట్టుకుని మా ఇంటికి వచ్చే మంచి పిల్ల తప్ప వేలకు వేలు తెచ్చే పిల్ల మాత్రం కాదు. అంటే ఏమిట్రా నువ్వు అనేది? పెద్దవాళ్ళు మా ప్రమేయం ఏం అక్కర్లేదన్నమాట. నువ్వు టింగు రంగంటూ పిల్లని ప్రేమించుకొస్తే ఆ పిల్లనిచ్చి మేము పెళ్లి చేయాలా? అది అలా అడగండి అత్తయ్య గారు. అసలు మన అంతస్తు ఏమిటి, ఆ పిల్లంతస్తు ఏమిటి? మన మేడకు మొదటి అంతస్తు ఉంది, వాళ్ళది డాబా, అది తేడా. అబ్బా నీకు ఒకటే చెప్తున్నాడు, మా ప్రేమ, మా ప్రేమ చాలా ఉన్నతమైంది. దానికి అంతస్తులు అడ్డుకోవడం అడ్డు రావు. మేము ఒక పవిత్ర ఆశయంతో దగ్గరయ్యామమ్మా. సేవా పచ్చరా, ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోనరా. ఒరే చిట్టి, నువ్వు వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకరా, పెళ్లి చేసుకో. నీకు వెండి చెంబు కంచె ఫ్రీగా వస్తాయి, నాకు ఆడబడిచి లంచనాలు వచ్చేస్తాయి. ఏం లేదు, ఊరికే పిలిచానంటే వాడికి వత్తాసు పలికి వత్తరా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు కదా అత్తయ్య గారు. వీల్లేదు కాక వీల్లేదు. పెళ్లి అంటే ఎన్ని చూసుకోవాలి, వంశం సాంప్రదాయం ఆచారాలు వ్యవహారాలు. నా వల్ల కదయ్యా, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏమన్నారు అత్తయ్య గారు, ఇంకొకసారి అనండి. నా కంఠంలో ప్రాణం ఉండగా చిట్టి పెళ్లి చేసుకోవడానికి నేను సత్య మీద ఒప్పుకోను. ఎలా చిట్టి, ఈ రాక్షసి పెళ్లికి ఒప్పుకొని ఉంటుందా? వెన్న పూస కోసం కిరసనాలు క్యూలో నిలబడే మొహం అది. నువ్వు 600 ఒప్పుకొని ఉంటుందా అమ్మా? అందే మాట సనేసిందన్న, ఇక నేను అమ్మాయిని మర్చిపోతాను. నో 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 నో, ఈ పెళ్లి గురించి నిర్ణయించడానికి అదేవర్రా మధ్యలో లిక్కియో టప్ప. లిక్కియో టప్పనా అంటే? తెలీదు, డిక్షనరీ చూడాలి. అది వద్దుంది కదా, నేను చేస్తానురా నీ పెళ్లి. నువ్వు కోరుకున్న పిల్లని ఇచ్చి ఓ నెల రోజుల్లో నీ పెళ్లి చేసి తీర్తాను. థ్యాంక్ యూ బాబా. చేస్తానన్నది నేను, వరదల్లో మంచినీళ్ళు అమ్మేవాడు మొహన్ నువ్వు. అంటే
నా మాటకి ఆవగించేంతైనా విలువ లేదన్నమాట. ఈ పెళ్లి కనుక జరిగితే నేను నూతన దూకి తెస్తా. చస్తానంటుందా? అయితే నెల రోజులు దాకా ఆగండి చిట్టి, రేపే నీ పెళ్లి చేసేస్తా. చింగినా చుక్క. చింగినా చుక్కనా అంటే? తెలీదు, అదో రకమైన భాష అనుకుంటా. వస్తే రంగి ఒక్కసారి ట్రావే. వస్తున్నానండి. ఈ పెళ్లి సంబరంలో హైరాణ పడిపోయాను. ఈ ఎడంచే తెగన విలుస్తోంది, కాస్త పట్టవే. మీ ఆయన ఎప్పుడు వస్తాడే బొంబాయి నుంచి? తాపి పనికి వెళ్ళాడు కదండి అయ్యా, ఆడిల్లు కట్టడం పూర్తవగానే వచ్చేస్తాడండి. మంచి వయసులో ఉన్నదానివి, నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంటే వెరిబాగులవాడు. రంగి ఈ ట్రావే. ఏమిటే నువ్వు చేస్తున్న పని? అయ్యగారు సెయిన్ ఎప్పటిందంటేను? అంటారే అంటారు, ఈ మగాళ్ళు చేతుల దగ్గర నుంచి మొదలెడతారు. ఇవాళ ఇదన్నారు రేపు ఇంకోటి అంటారు. నిన్న ఇవాళ నుంచి పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళు. అమ్మగారు ఇంకేం మాట్లాడుకు, నా బంగారం మంచిది కాదు, అందుకే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. నీకు రావాల్సిన డబ్బులు సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళు. ఇవాళ రేపు ఇంటి నిండా చుట్టాలన్నారు కదండమ్మా, తొందరకి పని పోవుద్ది, రేపు వెళ్ళిపోతానండమ్మా. ఏమిటది చిచి, ప్లే మరీ చేదస్తుంది బిహేవ్ చేయకు. నా కొద్దిగా చేదస్తాలు, పూజలు పునస్కారాలు ఎక్కువ, ఏమీ అనుకోకండి. అనుకునేది ఏదో ఒకసారి అనేసుకున్నాను, ఈ రోజా నా కోసమే పూసిందని. ఇక నువ్వు ఏం చేసినా ఏమనుకోను. అమ్మగారు గుండె నొప్పింది బాబు, మెలిగి తిరిగిపోతున్నారు. నేను బ్రతకడం కష్టమన్నాడని డాక్టర్ని పట్టుకుని విచిత్రమైన తిట్లు తిడితే నా ఆయుష్ పెరగదని మీ నాన్నకు చెప్పరా చిట్టి? వదిన గారు, మా చిట్టితో కాస్త మాట్లాడాలి మీరందరూ. అలాగేనమ్మా, రండరా. అసలు వినకూడింది ఆయనేరా నాన్న? ఒక్క నిమిషం. అది నీకేం చెప్తుందో నాకు తెలుసురా, కానివ్వండి. చిట్టి, నీకు ఇదివరకే చెప్పాను, వయసులో ఉన్నప్పుడు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నావని. ఆయన నన్ను ఎంతో అభిమానంగా చూసేవారు. మీ అక్క పుట్టింది, నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. నిన్ను కడుపుతో ఉన్నప్పటి నుంచి నా జబ్బు ఎక్కువైంది, ఆయనకి దూరంగా ఉండాల్సి వచ్చింది. మా పుట్టింట్లో కాన్పయ్యాక 3 నెలలు నేను తిరిగి వచ్చేసరికి తెలిసిందిరా. అంతగా ప్రేమించిన మనిషి నా ఆరోగ్యం బాగుండకపోతే 1 సంవత్సరం 12 నెలలు నా కోసం ఆగలేకపోయారా. నేను కాన్పులో పోతానని ఆయన నమ్మకం. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ హైరాన్ పడకు. ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి మంచి బుద్ధులు కొడుకు రాకపోయినా పెదవు గుణాలు ఇట్టే అబ్బుతాయి. నువ్వు సరోజని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, రాను రాను నీలోనూ మీ నాన్నలా మార్పు వచ్చి అమ్మాయికి అన్యాయం చేస్తే
నన్ను చంపుకు తిన్నంతొట్టు. సరోజకి నేను ఎందుకు అన్యాయం చేస్తానమ్మా? ఎటు పోయి ఎటు వచ్చినా కోడలికి దూరం కాని నాకు మాట ఇవ్వనాదా? పుట్టమ్మా. రోజా, తలనొప్పిగా ఉందా? ఎక్కువ ఏడ్చుంటావు. నాకు మాత్రం బాధగా లేదు, కంట్రోల్ చేసుకోవాలి. చిగురుటాకులు రాలిపోవడం, చిగురుటాకులు కాదు వాటేదో అంటారు, పండుటాకులు రాలిపోవడం సహజం. నిప్పరంగా ఉండు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. నేను మీ ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు వెళ్ళిపోవడం. అదుకో, అలాంటి మాటలు మాట్లాడితే నా మీద తొట్టు. ఆవిడ వెళ్ళిపోవడానికి నువ్వు రావడానికి ఏమిటి సంబంధం? ఆ మాటకొస్తే నేను మొదటిసారిగా కాలేజీలో అడుగుపెట్టిన రోజే మా ప్రిన్సిపల్ గారు చచ్చిపోయారు, అది నా తప్ప. నేను ఎప్పుడు అలా అనుకోను. సరేనా, కళ్ళు తుడుచుకో. అయ్యగారు, అమ్మ రంగిని అనవసరంగా పనులను తీసేసింది రోజా. ఇంటి విషయాలు తెలిసిన మనిషి ఈ పరిస్థితుల్లో నీకు కాస్త తోడుగా ఉంటుందని నేనే మళ్ళీ రమ్మన్నాను. రంగి, అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు. తలనొప్పిగా ఉందా అమ్మా? నూనె రాసి తలపడతాను, రండమ్మా. అదే చిట్టి, ఒక గుడ్ న్యూస్ రా. ఏమిట్రా అది? డాడీ హైదరాబాద్ ఫోన్ చేసి కొనుక్కున్నారు, మన ఇద్దరం పాస్ అయ్యాం రా. వెరీ గుడ్. రోజా విన్నావా, నేను పాస్ అయ్యానట. బిడ్డ వచ్చిన వాళ్ళ గుడ్డు వచ్చిన వాళ్ళ అన్నావు, దీనికి ఏమంటావు మరి? ఏమిటి కాకి మార్కు పళ్ళ పొడ మీదన్లా ఆ నవ్వు? ఏమిటి నవ్వే? ఏ నేను నవ్వలేననే. నేను బ్రష్ మీద పేస్ట్ ఎంత వేసుకోవాలో నీకు తెలుసు. నేను పోసుకునే వేణీళ్లలో ఎన్ని చెంబులు చన్నీళ్లు కలపాలో నీకు తెలుసు. నేను తినే కూరల్లో కారం ఎంత ఉండాలో నీకు తెలుసు. నేను ఎన్ని గంటలకు పడుకోవాలో, ఎన్ని గంటలకు లేవాలో, పాపిడి ఎటు తీసుకోవాలో, ఎప్పుడు కాఫీ తాగాలో, ఏ ఏ మందులు ఎప్పుడెప్పుడు వాడాలో, అన్నీ అన్నీ. ఆఖరికి రోజుకి నేను ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలో అది కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసిన దానివి ఇదొక్కటే తెలుసుకోలేకపోయే ఒకటే పిచ్చిదానా? నన్ను ఒంటరి వాడిని చేసి నువ్వు వెళ్ళిపోయినా నేను నీలాగా నవ్వుతూ బతికేయగలను తెలుసుకోలేకపోయావా? చూడవే, ఎంత ఎంత సంబరంగా నవ్వుతున్నానో చూడవే, చూడు. అబ్బే, నేను ఏడవడం లేదమ్మా, అది నా శత్రువు, అది పోతే నేను ఎందుకు ఏడుస్తాను? కాకపోతే మనసారా తిట్టుకోవడానికి మనిషి లేకపోయిందే అన్న బాధ తప్ప. ఏమిటి వాళ్ళ తాళం తప్పుతోంది? నాకు నాకు ఒక్కటే బలహీనతమ్మా, దాన్ని నేను తిట్టుకోవాలి. అది ఊడుకుంటుంటే నాకు సంబరం. ఏమిటో, అది పోయిన తర్వాత నాకేమి తోచడం లేదమ్మా. తిట్టుకునే భార్య పోయిందన్న బాధని హనుమంతరావు, తినిపించే తల్లి లేదన్న ఆవేదనని చిట్టిబాబు మర్చిపోవడానికి కొంతకాలం పట్టింది. ఈలోపు మన చిట్టికి ఓ ఎరువుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. మేనేజర్ గారు రూమ్ ఎక్కడండి. హలో మేనేజర్ గారు రూమ్ ఎక్కడండి. షాప్ వద్దంటుంది, మా బావ వెళ్ళడు, మంచి సెన్స్ తో షాప్ పెట్టి తీరాలంటాడు. మేనేజర్ గారు రూమ్ ఎక్కడండి. జగదాంబ జంక్షన్ లో. ఏమిటి అడిగారు? మేనేజర్ గారు రూమ్. సారీ. ఎస్ నో, అదేం కుదరదు. పోస్ట్ డేట్ చెక్ ఇస్తే యాక్సెప్ట్ చేయమని గట్టిగా చెప్పండి. ఎస్ ఓకే. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? కూర్చోండి. ఐ సీ, మీరేనమాట. చూడండి, ఇది చాలా డిసిప్లిన్డ్ ఆఫీస్. ఏం కావాలి? ఏమక్కర్లేదా? మరి బజర్ మోగిందయ్యా. చూడు, ఆ బజర్ మీద చేయి పెట్టి నిలబడుతున్నావు, కాస్త చేయి తీసే బాబు దయచేసి.
చూడండి, ఇది చాలా డిసిప్లిన్డ్ ఆఫీసు. నేను చాలా స్ట్రిక్ట్ మనిషిని. ఏ విధమైన మాట రాకుండా పనిచేసుకుపోవాలి మీరు. అలాగే సార్. ఓకే, జస్ట్ ఏ మినిట్. వెయిట్ ఏ మినిట్. బాగున్నాయా? బాగా ఆడతారే మన వాళ్ళు. Bye. Bye. Good morning, sir. Prema, come to my room. Hello. Hello. Prema, manchi pere. Pere kaadu. Bachi dress kodalu. Dress kodalu. Manchi address kodalu. Matana Kamaraju vidi. She's Prema. Na PA. Namaste. Namaste. Ina Chitti Babu. New recruit. Teesukelli seat chupinchandi. ఖాళీ అయిన సీట్ ఇదేనండి. ఇది వరకుండా మూర్తి గారు మేనేజర్ గారు కొట్టుకున్నారు. ఇది ఖాళీ అయింది. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. అయ్యో సారీ అండి, ఈ చైర్ వాడి చాలా రోజులైంది. నా సీట్ ఇక్కడేనండి. ఐ సీ. కామెంటరీ వింటారా? వద్దండి, పెద్దంతగా ఇంట్రెస్ట్ లేదు. మీరు మ్యారీడా? తక్కువగా మాట్లాడుతుంటే అలా అనిపించిందిలేండి. కూర్చోండి. మేనేజర్ వస్తాను భయపడకండి, ఆయన మాకంటే చాలా జూనియర్. సడన్గా ఆయన బాబాయ్ మినిస్టర్ అయ్యాడు, ఈయన ఇక్కడ మేనేజర్ అయ్యాడు. అందుకే ఆఫీస్లో ఎవరు అతను కేర్ చేయరు. కాకపోతే ఈ ఆఫీస్లో అందరూ గౌరవించే మనిషి ఒక ఆయన ఉన్నాడు. అతను ఎన్సైక్లోపీడియా అన్ఫీట్. అణు బాంబు నుంచి ఆవకాయ దాకా ఏ విషయమైనా అవలేలుగా చెప్పేస్తాడు. వల్లవరావని నమస్కారం సార్. ఏమిటి సార్, క్రికెట్ కామెంటరీ వింటున్నారా? కామెంటరీ అదేమిటి? హెడ్ ఆఫీస్కి పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ రెడీ చేయించారా? రెడీ అయింది, పోస్ట్ చేసేస్తాను. పోతే నీకు ఇవాళ ఇస్తానన్న 200 మా రెండో పిల్ల పురిటికొచ్చింది అంచేత. ఫోన్లేండి సార్, వచ్చాను. వెళ్ళిద్దురు కానీ. ఏమా షికారు చేసి వస్తున్నారా? మీ అన్నయ్య గారు ట్రాన్స్ఫర్ ఆఫ్ చేయించారమ్మా. పాపం కలెక్టర్ గారు నా మాట కాదని లేక సాయం చేశారు. థ్యాంక్స్ అయ్యా. నో మెన్షన్. నమస్కారం అమ్మా. హలో, నువ్వు రాగానే మేనేజర్ గారు కనిపించమన్నారు. అలాగే. నమస్కారం అయ్య వల్లభరావు. పర్లేదు, కూర్చోండి. నా కోసం దండ తెచ్చావేటి? ఏమిటో నేనంటే పిచ్చి అభిమానమై నీకు. కాదండి, మా కుర్రాడి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందంటే వెళ్ళాను. ఆ స్కూల్ కి ఉడానించి నేను సైడ్ శాంక్షన్ చేయించాను కదండి, అందుకు అభిమానంగా ఈ దండ వేశారు. కావాలంటే ఉంచండి. అబ్బే వద్దు, థ్యాంక్ యూ. రాగానే కనిపించమన్నారట. సారీ సార్, ఆలస్యం అయింది. అబ్బే అందుకదు, మన డ్రైవర్ జాన్ భార్యకి డెలివరీ డేస్ అట. ఇతను మెటర్నిటీ లీవ్ కి అప్లై చేశాడు. పెళ్ళం నీళ్ళు ఆడబోతూ ఉంటే మొగుడికి మెటర్నిటీ లీవ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడుగుదామని. ఇస్తేనే బెటర్ సార్, లేకపోతే జాన్ ఊరుకోడండి, కోర్టుకి ఎక్కుతాడు. 1982 అనుకుంటాను అమెరికన్ కంపెనీ అమాల్గమేషన్స్ లో క్యాంప్ బెల్ అనే అతను కంపెనీ మీద ఈ విషయంలోనే దావా వేశాడు సార్. అలాగా? అంతేకాదండి, మన కంట్రీలో కూడా మొగుళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వచ్చు అనే రూల్ రాబోతోందట. ఆ విషయం మొన్న ఎంపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇవ్వండి పాపం. అలాగే నువ్వు చెప్పావుగా. అలాగే వల్లభరావు. అమ్మా, ఈయనే చిట్టుబాబు గారు. ఐసి, మొన్న అప్లికేషన్ అది మేనేజర్ గారు చూపించారు. ఈయనేనమాట. ఏమిటో చిట్టుబాబు అంటే పొట్టిగా ఉంటాడనిపించింది. వల్లభరావు అంటే ఈయనే. ఐసి, ఎస్కే వల్లభరావుని, సిరిపురపు కృష్ణ వల్లభరావు, అందరూ మాత్రం సకల కళా వల్లభరావు అంటుంటారు. కూర్చోండి సార్, నీకేం హెల్ప్ కావాల్సి వచ్చినా నన్ను అడగండి. పని మాత్రం సిన్సియర్గా చేయాలండో. అలాగేనండి. అదిగో అదే అండిగిండి అని మాత్రం అనకండి, నాకు నచ్చదు. మామూలు ప్యూన్లానే ట్రీట్ చేయండి. అలా అని ఇల్ ట్రీట్ చేసినా నాకు నచ్చదు. కింద వాళ్ళని కూడా సమానంగా చూడడంలోనే దైవత్వం ఉందని మదర్ థెరీసా అంటుంటారు. క్యారీ ఆన్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గంటకి 25,500 మైళ్ళ స్పీడ్ తో ప్రయాణించగల వాహనం భూమికి గల గ్రావిటేషన్ పుల్ నుంచి బయటపడుతుంది. శాటిలైట్ మినిమం స్పీడ్ అది. ఈయన అందుకోసం రోజు ట్రై చేస్తుంటాడు సార్. సార్ ఒక నిమిషం. రవి, ఈయన చిట్టుబాబు గారు. చేరారు. నైస్ మీటింగ్. అదృష్టవంతుడు ఎట్టి పుట్టాడు.
అతన్ని బలిలా ఎలా కావాలిచ్చు కూర్చుందో చూసారా? దూరం దూరం తన్నంటుకోవచ్చు శ్రీవారు, బుధవారమే మీరు మావారు, బుధవారమే మీరు మావారు. వారం ఏలిన వారం, వారం ఏలిన వారం, శ్రీవారం లేదింక ఏ వారం, ప్రతి వారము మేము మీ వారం, ప్రతి వారము మేము మీ వారం. ఆ సూర్యుడు గతము ఇక జరిగేదెప్పుడు ప్రేమాభిషేకం. మంగళవారం మారుతి సేవ, అయ్యో ఈ జన్మకు లేదా ఏకాంత సేవ, ఏకాంత సేవ. అయ్యయ్యో కర్మ కర్మ తప్పండి, జై బజర కదలి చెయ్యి నా బతుకు బలి. దూరం అబ్బా దూరం దూరం, ఆహాహాహా, శ్రీవారం లేదింక ఏ వారం, బుధవారమే మీరు మావారు, ప్రతి వారము మేము మీ వారం. రోజు కామా మనము పనివారం, ముద్దుల పనివారం, ముద్దుల పనివారం. అయ్యో రామా కళ్ళు పోతాయండి, ఏడుకున్నవాడా వెంటనా? నా సుఖం నా శాంతి నా సర్వం గోవిందా గోవిందా. దూరం అయ్యో దూరం దూరం నన్నంచుకోవద్దు శ్రీవారు, బుధవారమే మీరు మావారు, వారం ఏలిన వారం, ఎలా శ్రీవారం లేదింక ఏ వారం, ప్రతి వారము మేము ప్రతి వారము మేము మీ వారం. నమస్తే సార్. ఎవరు? ఇక్కడ ఎవరో కుక్క పిల్లలు అమ్ముతారని చెప్పారు సార్. కుక్క పిల్లలా? ఎవరు చెప్పారు నాయన? సావుల మదన్ దగ్గర ఎవరో చెప్పారు సార్. సావుల మదన్ దగ్గర? బాగుంది, నేను అమ్మానే అనుకో. ఆ కుక్క పిల్లలు ఎలా చూసుకుంటావు? చాలా ప్రేమగా చూసుకుంటాను సార్. ఏం పెడతావు? పొద్దున్నే పాలు పోస్తాను సార్. మధ్యాహ్నం? మధ్యాహ్నం రొట్టె మటన్, వారానికి 3 సార్లు చికెన్ పెడతాను సార్. సాయంత్రం? సాయంకాలం పాలు పోస్తాను సార్. మరి రాత్రికి? మళ్ళీ రొట్టెలు పెడతాను సార్. అన్ని పెడతావా? పెడతాను సార్. అన్ని పెట్టేటైతే కుక్క ఎందుకురా కుంక, నేనే వస్తాను మీ ఇంటికి, నన్ను పెంచుకో. మీరా? ఏ నేను పనికిరాని ఇట్లా పిడత కింద పప్పు ముంతల మొహం నువ్వును. నేనేమన్నా కుక్కల్ని పిచ్చుకల్ని కాకుల్ని అమ్ముకు బతికేవాళ్ళ కనిపిస్తున్నానా నీ వంకర కళ్ళకి?
ఇంకెప్పుడైనా మా ఇంటికి వచ్చి ఇలాంటి పిచ్చి కోతలు కూసావంటే ఉతికారేస్తాను జాగ్రత్త. కీనా అంటే? తెలీదు, మాటలు తక్కువ వాడి పొదుపు చేద్దామని ఒక్కక్షణం వాడా. అసలు మా ఇంట్లో కుక్క పిల్లలు అవి. అయ్యా డోర్ నెంబర్ పొరపాటు చూశాను, వదిలేయండి మా ప్రభో. అమ్మా రోజా, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. బీపీ నిన్నటికంటే కాస్త తగ్గింది. మీరేం మాట్లాడకుండా కళ్ళు మూసి పడుకోండి, మళ్ళీ మనిషి అవుతారు. మనిషిని అవుతానంటే ఇప్పుడు మనిషిలాగా కోతిలా కనిపిస్తున్నాను ఏమిటయ్య డాక్టరు? ఇంజక్షన్ సూచి జబ్బక పడవ పోయి దిండు గుచ్చేసేవాడు మొహం నువ్వును. నీకెవడయ్యా డిగ్రీ ఇచ్చింది? అసలు నువ్వు చదువుకున్నావా చదువుకున్నావా? ఈనా మేనడిక. అయ్యా హనుమంతరావు గారు, ఆ తలాంటి పోయడం కాస్త తగ్గించండి సార్. ఇలా విచిత్రమైన తిట్లు తిడితే మాత్రం రేపటి నుంచి నేను మీ మొహం చూడను. నా మొహం ఎందుకయ్యా చూడడం? నాడు చూసి మందివు చాలు. ఆవిడ పోయిన దిగులు మీలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఇలా బీపీ పెరగడం, ఒంట్లో ఉణుకు పుట్టడం, ఇవన్నీ దాని వల్లే. మందులు మాత్రం టైంకి వేసుకుంటుండండి. అలాగే లేపో. ఎంబీబీఎస్ చదవడానికి ఎలిమెంటరీ స్కూల్లో చేరేవాడు మొహన్ నువ్వును. వేసుకోనమ్మా, వేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాను. త్వరగా వెళ్ళిపోయి హాయిగా పంకజాన్ని తిట్టేసుకోవాలనుందమ్మా నాకు. అలాంటి మాటలు మాట్లాడొద్దన్నా, నోరు తెరవండి. మీ అత్తగారి కంటే నువ్వేనేవమ్మా, అది ఎప్పుడు నోరు మూసుకోమనేది. ఏ హరాసుపుత్ర, వేసంకాలం మిట్ట మధ్యాహ్నం రగ్గు కప్పుకుని ఎండలో నిలబడేవాడు మొహన్ నువ్వును. చీకబేకరేక అంటే ఏమిటి నడకు తెలీదు. మాట పిచ్చి పిచ్చిగా ఉందని వాడాను. ఇప్పుడు నేనేం చేశానని తిడుతున్నానన్నా? ఏమీ చేసావని కాదురా. మీ అమ్మ ఏమో ఫోటోలో దూరింది. ఈ పిల్ల నాకు కోడలు కాదు కూతురు, దీన్ని తిట్టలేను. నిన్నైనా తిట్టుకోపోతే ఎలారా? నా బీపీ ఎలా తగ్గుతుంది చెప్పు. డైడమనిక వచ్చేసానన్నా. ఏమిటి వదిలినారు? మాటి మాటికి ఇలా పెట్టి తీసుకుని వచ్చేద్దని చెప్పానా? కుంకుమ బర్లు ఫ్రీగా వస్తుంది కదా అని స్టీల్ గుండెకి ఒకటి కొన్నాను. ఊరుకవే, పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుకో. బావి ఇంకా మంచోడు కాబట్టి నేను భరిస్తున్నాడు. ఉత్తరా వచ్చాను, నువ్వు వచ్చే ఉత్తరా? ఆఫీస్కి వెళ్తున్నా. చెప్తాం. నిన్న మంగళవారం. మరే రేపు గురువారం. దూరం. ఇవాళ కూడానా? ఇవాళ ఏం వారం? వెరీ గుడ్. మధ్యాహ్నం కాసేపు పడుకో, రాత్రికి నిద్ర ఉండదు. అబ్బా పెంతలాడి వచ్చేయండి. గడియారం 5 గంటలు కొట్టేసరికి ఇక్కడ ఉన్నాను. ఇది విశాఖపట్నం మహానుభావ. ఇక్కడ మనుషులు రోడ్ల మీద నడుస్తారు, సిటీ బస్సులు రిక్షాలు ఫుట్పాత్ల మీద నడుస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగని చిన్న పొట్టి సర్దుకుని పెట్టి వెళ్ళిపోతాను. ఇక్కడ నువ్వేం డిస్టర్బ్ కాకు, నీ పనులు చూసుకో, నా పని నేను చేసుకుంటాను. అమ్మా తోటకూర. పానకల్లో తోటకూర కొను. కూర పులుసు చెయ్యి. తోటకూర. అరే అంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మీరు నాతో ఒకసారి రండి. ఈ చేతులుగా వచ్చింది బాబు. చేతులే సార్. అయినా సరే ఇప్పుడే ఫోన్ వచ్చింది, కాసేపట్లో లారీ వస్తుంది. మీరేమనుకోకుండా కాస్త గొడవ దగ్గరికి వెళ్ళి లారీ అన్లోడ్ చేస్తారా? నేనా? ఇవాళ ఇవాళ బుధవారం సార్. అదే మర్చిపోయాను నేను. బుధవారం లారీ వస్తుందని మొన్నే లెటర్ వచ్చింది. నేనుండి ఆ పని చూద్దామంటే ఈవేళ నాకు ముఖ్యమైన పని ఉంది. అఫ్ కోర్స్ ప్రైవేట్ మ్యాటర్ అనుకోండి. మా ఆవిడ దగ్గర నుంచి అయితే మాత్రం ఏమీ చెప్పేయండి. హలో, రాంగ్ నంబర్. థ్యాంక్ యూ. ఇంకో తాళాలు, అక్కడ వాచ్మెన్ ఉంటాడు. సారీ ఫర్ ది ట్రబుల్. అమ్మా పెట్టి ఏడెక్కేసరికి ఆలస్యమైందన్నాడు అమ్మా అప్పుడు. సర్లే ఆ వైగారు గదిలో పెట్టి తొందరగా వేణులు పెట్టు, అయ్యగారు వచ్చి వేళయింది. వాచ్మెన్ లారీ ఎన్నింటికి వస్తున్నాయా? చెప్పలేము సార్. ఒక్కోసారి 6 గంటలకు వచ్చేస్తుంది, ఒక్కోసారి అర్ధరాత్రి అవుద్ది. అర్ధరాత్రి పోనీ, ఈలోపు ఒకసారి ఇంటికి వెళ్ళరా? మీరు ఎలాగైనా బండి వచ్చేస్తే ఇబ్బంది అవుద్ది, కాసేపు కూర్చోండి సార్. వాచ్మెన్ టైం ఎంత అయిందయ్యా? నా చేతికి వాచ్ లేదు సార్. ఛే, వాచ్ లేని వాడు నువ్వేం వాచ్మెన్ అయ్యా? సుమారు 12 అయి ఉంటుందండి. 12? అమ్మా ఆయన వచ్చేంత వరకు నేను తిన్నాయి, నన్ను ఇంకోసారి పిలవకు వెళ్ళు.
ఈ కోసం చూసి చూసి గుమస్తగా నిద్రపోయారన్న. టైం ఎంతైంది? నాలుగున్నర. టైర్లు అన్ని అరిగిపోయాయి. దాదాపు రెండు టైర్లు పంచరే ఆలస్యమైంది. జట్టోలు పిలుస్తాను, సరుకు దించేద్దాం. ఇప్పుడు వస్తున్నారా?
మా నాన్న నుంచి నాలుగు తిట్లు అప్పు తీసుకుని తెట్టాలి మా బాస్ రాసుకెళ్ళి. ఓ గంట పని నన్ను ఇరికించాడు. రాత్రి తెల్లవారులు ఆ గోడంలో ప్యాకేజీ పెట్టేలా పడున్నాను. సమయానికి మోటార్ సైకిల్ కూడా చెడిపోయి ఎంత దూరం నడిచి రావాల్సి వచ్చింది. వినాయకుడు పెళ్లికి వేయి విఘ్నాలని అమ్మా. మీరు వస్తారని రెండింటి దాకా కూర్చున్నానండి, నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. మళ్ళీ వారానికి కానీ మన వారం రాదు. మా బాస్గాడు మాత్రం బాగుపడలే, ఇంతకింత అనుభవిస్తాడు. ఇలా మొగుడు పెళ్ళాలు వేరు చేయడం వల్లే వాడి పెళ్ళం వాడికి మొగుడే కూర్చుంది. వెళ్ళి మొహం కడుక్కోండి, కాఫీ కలిపితేస్తాను. వచ్చే వారం మాత్రం మా బాస్గాడు కాదు, వాడు బాబుగారు చెప్పినా వెళ్ళు. రోజా, వచ్చే బుధవారం ఏ నవరాత్రో శివరాత్రో ఏకాదశో కాదు కదా. కాదు సార్, అలా కాకుండా చూసే బాధ్యత నాది. ఇవాళ మేనేజర్ గారు మీకు ఏ పని చెప్పకుండా నేను చూస్తాను కదా. ద్రోణంచ భీష్మంచ జయధ్రదంచ అన్నాడు గీతాకారుడు. సింధురాజు అయిన సైంధవుడే జయధ్రదుడు. అతని చిన్నతనంలోనే ఆ శరీరవాణి జయధ్రదుని శిరస్సు యుద్ధరంగంలో ఛేదించబడుతుందని పలికింది. పలపరం ప్లీజ్ ఈ కాపీ కావాలంటే ఈ కాళ్ళు పట్టుకుంటాను. చెక్తి ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకుంటున్నావు అనుకున్నాను. ఇలా అండమైన వాడు చేతులు కాళ్ళు పట్టు బతుకుతున్నావా? మందుల కొట్లోకి వెళ్ళి బెస్తరాకులు ఇమ్మనేవాడి మొహన్ నువ్వును. ఇట్రండి. ఏమా ఎవరు నువ్వు? కిచ్చిలి బుహ. కిచ్చిలి బుహానా అంటే? తెలీదు, ఏదో తిట్టులో వినిపిస్తున్నాను అన్నాను. సర్ జార్జ్ గ్రీక్సన్ అంచనా ప్రకారం 179 భాషలు 544 మాండలికాలు ఉన్నాయి. వాటిల్లో 15 భాషల్ని భారత రాజ్యాంగం గుర్తించింది. వాటిల్లో నాకెక్కడా ఈ మాట తగలేదే. నీకు తగిలితే నాకెందుకు, తగలకపోతే నాకెందుకు? సుత్తి పెట్టి రాళ్ళు కొడుతుంటే మధ్యలో వేలు పెట్టేవాడు మొహన్ నువ్వును. చీయక మొగస్తేని. అయ్యా, పుట్టినప్పటి నుంచి ఎన్నో వందల సార్లు తలంటి పోయించుకున్నాను కానీ ఎప్పుడూ ఇలాంటి స్పెషల్ డీలక్స్ తలంటి నా అనుభవంలోకి రాలేదు. బాబు ఎవరు వీరు? మా నాన్నగారు. పాపం, వస్తాను. పలవరం అటెక్కడికి ఆఫీస్ ఇటు. ఇట దిక్కుమాల తలంటితో దిక్కులు మర్చిపోయాను, దిక్కు తోచటం లేదు. వస్తాను. వెంకటరమణ ఆపద్బాంధవ వెంకటరమణ ఆపద్బాంధవ అనాథ రక్షక శ్రీనివాస వెంకటరమణ ఆపద్బాంధవ ఇగుళ్ళేమిటి? అది మా బావ యాత్రా స్పెషల్ బస్సు నడుపుతున్నాడండి. విజయనగరం నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లి తిరుపతి, కంచి, కాళహస్తి, విజయవాడ ఇవన్నీ చూపించి తీసుకొస్తున్నాడండి. ఊళ్ళోకి రాదని బస్సు చెడిపోయిందట పాపం. పెళ్లిళ్ళ రోజులు కదా, సత్రాలేవి ఖాళీ లేవు. ఈ రాత్రికి మన ఇంట్లో తలదాచుకుంటా అని అడిగితే తలలు దాచుకుంటారా గుళ్ళు దాచుకుంటారా రాస్కల్స్? అయ్యో అలా అనుకోండి, పాపం వస్తుంది. తెల్లారేసరికి బస్ రిపేర్ అయిపోతుందట. ఇప్పుడు ఉపసవరం గుర్తుందా? ఉందనుకోండి, ఏం చేయను. పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు మా అక్క బావ. కులాసా నా చిట్టిబాబు గారు. కులాసాయ్ బాగున్నారా? ఇవ్వండి మీకోసం తీసుకొచ్చారు. వాళ్ళని వెళ్ళిపోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. మన ఇంట్లో 800 గుళ్ళు. మెల్లిగా మాట్లాడండి. మన ఇంట్లో 800 గుళ్ళు ఎక్కడ పడతాయి? ఎక్కడో వాళ్ళే సర్దుకుని పడుకుంటారు ఇద్దరు. ఇట్లండి, ఇందరు భక్తులకు సేవ చేయటం ఎంత పుణ్యమో తెలుసా అండి? అక్కడ కాదు, బయటికి వెళ్ళండి. చూడు భక్తులు భక్తులు. మిమ్మల్ని అడిగి రాత్రి ఉపమా చేసి పెడదాం అనుకుంటున్నాను. తలకో కాస్త పెట్టనండి. తలకో కాస్త కాదు, గుండుకో కాస్త. కానీ ఉప్మా కాదు. నువ్వు వాళ్ళకి పంచపక్ష పరమాణాలు చేసి పెట్టా నేనేం బాధపడను. కానీ ఇలా బుధవారం ఉత్తిని గడిచిపోతే మాత్రం బెర్రెక్కిపోతున్నాను. అలాగే అలాగే, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. మా బావగారు మావగారు ఆ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి పలకరించరండి, బాగుండదు. నష్టానికి ఎవడైనా వ్యాపారం చేస్తట్టోయ్. తోమి బోర్నిచ్చిన రాగి చెంపులాంటి గుండు నువ్వును. బస్సు నిండకపోతే యాత్ర ఎందుకు మొదలెట్టావు? మాట తప్పడం మర్యాద కాదని 10 టికెట్లు తక్కువైనా బయలుదేరాను. హలో బ్రదర్. నమస్తే సార్, మీకు శ్రమ కలిగిస్తున్నాను. బస్సు చెడిపోయి రోజా చెప్పింది. మీరే వరికక్కడ పీలటం. మీ వాళ్ళందరికీ తను ఉప్మా తయారు చేస్తోంది. కెరీ కూర్చో. ఏమిటి వెళ్ళిపోదాం చూస్తున్నావా? అమ్మా, అసలు
ఈ ఆడవాళ్ళు మాటిమాటికి టిఫిన్ ఉప్మాయ ఎందుకు చేస్తారో తెలుసయ్యా? రుచిగా ఉంటుందని కాదు, తేలి గజ్జి చేతలు పారేస్తాయి. కాంతి అతోపే అంటే ఏమిటో నడకు, అతగా తెలియదు. ఎవరో మహానుభావుడు పేరు అనుకుంటాను. ఏమో గారు పాకాడుతున్నారా? వచ్చేసావా? దొరికిందా నాలుగో హ్యాండు? వీళ్ళు కూర్చి తెచ్చుకోపో. అలాగే వస్తున్నా. మాగారు టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు కూడానా పనులు పడి మర్చిపోతాం అనుకున్నానమ్మా. వేసుకోండి. రోజా వచ్చేస్తున్నానండి. ఓ భక్తుడు ఉప్మా తిండట, చపాతి చేస్తున్నాను. అక్కసే బాగా ఆట అయిపోవచ్చు. వచ్చేసానన్నా. వచ్చేసావా? ఏమీ లాభలేదమ్మా, నా ఇంట్లో నాకే చూడలేదు. నా బెడ్ మీద రెండు కింద రెండు గుళ్ళున్నాయి, అందుకే ఈ చల్లు పడి ఇక్కడ కాలక్షేమం చేస్తున్నాం. రంగి ఇట్రా. అమ్మగారు ఏం చేస్తారే? ఆడభక్తులు ఎవరో గోరింటా కావాలన్నారట బాబు, రుబ్బుతున్నారు. గోరింటాక బాగా రుబ్బమను. 600 అయినా సరే నేను ఆడున్నా. ఆగు ఆగు. ఏమైంది బాబాయ్ గారు? ఏమైంది బాగారు? గుండె పట్టినట్టయింది. పర్వాలేదు, ఇప్పుడు సర్దుకుంది, కూర్చొని ఆడుకుందాం. వద్దు బాబారు, లాంటి పడుకుందిరా. లాంటి కోపడకపోతే ముద్దెట్టుకుంటారు. వాష్ బేసిన్ నిండా లెట్రిన్ గెళ్ళారు, అసలు అంతెత్తెక్కేలా కూర్చున్నారు ఐడియట్స్. డ్రెస్సింగ్ మిర్రర్ పగలగొట్టారు, ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న వాటర్ అంతా పీల్ చేశారు, ఇంట్లో ఉన్న గంధపు చెక్కలను అరగదీసి గుళ్ళకు పూసుకున్నారు. డిపో నుంచి పాల సంచులు రాగానే ఎగబడి పీక్కుని పచ్చిపాలు తాగేశారు. ఇంటి నిండా ఉత్సలు, ఉమ్మలు, చుట్ట పీకలు, బీడి మొక్కలు. చచ్చా నానా న్యూసెన్స్ చేశారు. ఇదేమన్నా సత్రం అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. సారీ బ్రదర్, వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వస్తాను. చాలా సంతోషం. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళొస్తాను మరిది గారు. తొంగగుండు చూడు, భక్తులు భక్తులు. నువ్వెందుకు ఏడుస్తావు? బుధవారం వారం దాకా రాదని నేను నేను ఆడవాలి. అయిన వాళ్ళు రాక రాక వచ్చారు, మంచి మర్యాద చేశారులేండి. కావాలంటే వాళ్ళిద్దరం రమ్మను, నెల రోజులు ఉండమను. ఇలా బస్సులు లెక్కన రైడ్ లెక్కన గుళ్ళు వేసుకొచ్చి ఇల్లంతా గలీజ్ చేస్తా మాత్రం నేను ఊరుకోను. విస్త నిండా వడ్డించి చివరిలో ఇంత ఇంత అశుద్ధం వేస్తారు మీరు. సాయంత్రం ఊరుకున్నారు, రాత్రి మాట్లాడలేదు. ఇప్పుడు కాసేపు ఊరుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా, అనవసరంగా మాట మిగిలిన వాళ్ళయ్యారు. లేవండి. బాగుంది నువ్వు చెప్పేది, మాట్లాడక నోరు కుట్టేసి కూర్చోమంటావా? మన మనసం చూసావా? పరుపులు కోసారు. చచ్చా పొద్దున్న షేవింగ్ సెట్ కోసం అల్మారా తెరిస్తే అందులో గుండె నిద్రపోతుంది. రాత్రి ఆ కుర్రాడు ఊపిరాడకి చచ్చుంటే మన ప్రాణం మీదకి వచ్చేది. రాత్రి మీకు దూరంగా ఉన్ననేగా ఈ కోపమంతా. కానివ్వండి, మీరు కదా మీ ఇష్టం. పొరపాటున వాళ్ళు ఉండమని నోరు జారాను, క్షమించండి మహాప్రభు. ఇంకెప్పుడు ఎవరిని ఎవరిని కొంపలోకి రానివ్వను. ఆఖరికి మా అమ్మ నాన్న వచ్చినా సరే గుమ్మల్లోంచి పంపేస్తాను, సరేనా? కేవలం రాత్రుళ్ళు గడపడానికి పెళ్లి చేసుకున్నట్టుంది తప్ప. దిక్కదగ్గా మాట్లాడు, ఎవడైనా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? పెళ్ళాన్న దూరంగా ఉంచి చూసుకుని ముడిచిపోవడానిక. పొరపాటునన్నాను బాబు, ఇదిగో చూడండి చంపలేసుకుంటున్నాను. ఇక మీరేమన్నా ఏం చేసినా నేను నోరెత్తితే. మావగారు అలా ఉన్నారేమిటి? నేను ఎలా ఉన్నా? బాగుండవలసింది మీ ఇద్దరునమ్మా. గుండె నొప్పిగా ఉందండి. ఆడదానికి
మొగుడు దేవుడి కంటే ఎక్కువ అంటారు. భర్తను సుఖపెట్టలేని భార్య ఎన్ని నోవులు వచ్చినా ఎన్ని పూజలు చేసినా వృధా అవుతుందమ్మా. మాగారు ఇప్పుడవన్నీ ఇందాక మీ ఇద్దరి మధ్య స్పర్ధ రేకటం చూశానమ్మా. మా కథ మీలోనూ ప్రారంభమైందని భయం వేసింది. ఆ రోజుల్లో నేను తప్పు చేశాను. పంకజం బాధపడింది, బాధ పెట్టింది. ఇప్పుడు నువ్వు వాడిని బాధ పెట్టి వాడు తప్పు చేసేలా చేయకమ్మా. కాస్త వాడి మనసు తెలుసుకుని మసులుకోవటం నేర్చుకోమ్మా. పిలిపొచ్చేసిందమ్మా. వెళ్ళిపోవాలి. పంకజం దగ్గరికి వెళ్ళి. హలో, ఇక్కడికి వచ్చారా? నీకోసమే వచ్చేసేనే. కింక నీటి మట్టమా అంటే ఏమిటి నడకు? తెయ్యాల భాషకు అర్థాలు ఉండవు. ఇంతవరకు మనశ్శాంతిగా బతికాను. చచ్చాక బతకడం ఏమిటి? కుంభకర్ణుడికి నారికి బతులాంటి మొహం నువ్వును. ఇదిగో ఊరికే నాన్పుడు భారం చేయకు. ఈ డ్రమ్ముకు 200 ఇస్తాను. ఈ గరిటి ఫ్రీగా ఇస్తావా లేదా? కుదరదమ్మా, ఈ చెంచా ఇస్తానన్నా కదా, తీసుకోండి. నీ మాటే నీది కదా. పోనీ డ్రమ్ముకు 300 ఇస్తాను, గరిటి ఇస్తావా? నీ మాట కాదనలేక ఇస్తున్నాను, డబ్బులు ఇప్పించండి. యాండి, ఆ సామాన్లు అమ్మేవాడు ఎంత వెరుబగలోడో చూసారా? డ్రమ్ముకు 200 ఇస్తానంటే ఈ గరిటి ఫ్రీగా ఇవ్వనన్నాడు, 300 ఇచ్చేసరికి గరిటి ఇచ్చేసాడు. ఈ గరిటి కోసం 100 ఎక్కువ ఇచ్చేవా భార్యామణి? శబాష్! అబ్బా, ఎన్నాళ్ళకి మెచ్చుకున్నారండి. నిన్ను గనక ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే మసే, రెవెన్యూ స్టాంప్ ఫ్రీగా ఇస్తానంటే దేశాన్నే తాకట పెడతావు. పువ్వులు మొగుడు బుధవారం పెద్ద నెలలు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ వాడాను. కమా, బుధవారం రోజు మానేశాను. ఏమిటి, బుధవారం రోజు కూడా మానేసావా? హతవిధి. అప్ప అది కాదండి, నేను మీలా మాట్లాడదాం అనుకున్నాను, కుదరలేదు. ఇవాళ నుంచి మనకు ప్రతిరోజు బుధవారమే. నోళ్ళకి వ్రతాలకి దండం పెట్టి మానేశాను. థ్యాంక్ గాడ్. వదలండి, ఏమిటి రోడ్డు మీద? అయితే లోపలికి పదా. మామగారు పోయే ముందు బాధపడుతూ చెప్పిన మాటలే నాకెప్పుడు గుర్తొస్తున్నాయండి. దేవుడు పూజలు అన్ని భర్త తర్వాతేనట, మొగుని సుఖపెట్టకుండా ఎన్ని వ్రతాలు చేసినా వృధాయనని చెప్పారండి. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని కాదన్నాను, కోపడ్డారు. ఇక మనకు వారాలు వర్జాలు కూడా లేదన్నమాట. ప్రతి వారం మన వారమే అన్నమాట. వదిలండి, కళ్ళు తిరుగుతున్నాయి. అలా కళ్ళు తిరగడం సహజమే, షీఈస్ ప్రెగ్నెంట్. అలా సంబరంగా గాల్లో తేలిపోయిన చిట్టి ఆ తర్వాత 6-7 ఆ ఆనందంలో అలా భూమికి జానెడుతూనే నడిచాడు. ఈలోపు సరోజకి నెలలు నిండాయి. ఓ రోజున కంగ్రాచులేషన్స్ మగబిడ్డ. థ్యాంక్ యూ డాక్టర్. మా నాన్న మళ్ళీ పుట్టాడనమాట. నా కొడుక్కి నేనంటే ఎంత గౌరవం చూసావే. చుంచు మొహందానా, వాడి కొడుక్కి హనుమంతరావు అని నా పేరు పెట్టుకున్నారు చూసావా? అది మీ కొడుకు ఘనత ఏం కాదు, నా కోడలి గొప్పతనం. తాతగారు పేరు పెట్టాలని పొట్టు పెట్టి తనే ఆ పేరు పెట్టించింది. అంటే ఏమిటి నడకు, ఆడదయ్యాల పేర్లు ఇలాగే ఉంటాయి. వీడికి మా నాన్నగారు పేరు పెట్టుకోవాలని హనుమంతరావుని పెట్టాను, కానీ వీడు పెరిగి పెద్ద సరికి ఆ పేరు మోటవుతుందేమోనే. ఊరుకోండి, పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోరు. నిజమే అనుకో, పోనీ పంచేద్దామా? వీడికి ముద్దు పేరు పెడదాం. బుజ్జి అని పిలుద్దామండి. అరటికాయ బజ్జి అని పిలువు, ఇంకా బాగుంటుంది. అన్ని ముసలం ఆలోచనలు. ఇగో చూడు, జుట్టు కూడా అనేసింది. ఊరుకోండి, పౌడర్ పడ్డట్టుంది. టింకుని పిలుద్దాం. టింకు, విన్నారా? హనుమంతరావు హనుమంతరావు అని పిలుచుకుంటారని మునిసిపై గంతులేశారు. టింకు అని పిలుస్తారట. వినిపించిందా? చించినహట్ట అంటే? అంటే దయ్యాల భాషకి అర్థాలు ఉండవు. మనవాడు ముద్దు నామకరణ సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పరా. ఏంటది? పెళ్ళవుగానే హనుమూన్కి వెళ్ళొస్తాను నాన్న అని మా నాన్నతో అంటే ఓ తేనె సీసా పుచ్చుకుని మేడం మీద కూర్చోండి, మూన్ బాగా కనిపిస్తుందన్నాడు. అని చేత కుదరలేదు. ఇప్పుడు 4 సెలవు పెట్టేశాను. అవి మనం వెరైటీగా పిల్లవాడితో ప్రేమయాత్ర చేద్దాం. కాశ్మీర్కి వెళుద్దాం. చాలే, ఊరుకోండి. కాశ్మీరా నేపాలా, ఆ చలిదేశాలు తిరిగి నాకు జలుపు చేస్తే పాలు తాగే పిల్లాడు, వీడి ఆరోగ్యం పాడదు. అప్ప గట్టిగా ఒప్పుకోండి. పోనీ ఈ 4 మీ అమ్మగారు ఇంటి దగ్గర వెళ్ళొద్దాం. 4 వదిలేయడమా? నా వల్ల కాదండి. ఓయ్ ఊరుకోరా నాన్న, ఊరుకో. 4 కావు, 4 ఎత్తే తిరిగి వచ్చేస్తాయి. కబుర్లు చెప్పకండి. ఆ 4 వీడికి పాలు డబ్బా పాలు వస్తారు. చస్తే ఒప్పుకోండి నేను. ఆ పాలల్లో నానా రకాలు కలుస్తాయి తెలుసా, అందుకే వాటిని డబ్బా పాలు అంటారు. పిల్లలకి తల్లి పాలే బలవండి. పోనీ చలి దేశాలు వద్దాయి, వేడి దేశం వెళ్ళొద్దాం. సరేనా? ఈ పత్ర చలవో రెండ చింతలో సహారా ఎడారో. నేను రానండి, రకరకాలు నేను నాకు పడవు బాబు. నా సరదా ఎలా తిరుగుతుంది? సరదాలు చేసుకోవడానికి గంతులేయడానికి మనమేం పిల్లలమా, తల్లిదండ్రులం. మర్చిపోకండి. అంటే ఇంకా అంతేనా? ఫినిషా,
ఈ లిటిల్ రాస్కల్ పుడితే మన సర్దాలు పరదాలు ఏడమేనా? ప్లీజ్ ఒక్కసారి వెళ్ళొద్దాం పోయి. నేను రాను బాబాయ్. అంతేనా? అంతే. నిజంగా అంతేనా? మాటికి సర్లే అయితే. ఏమండోయ్ ఒక్క నిమిషం ఉండండి, కాఫీ కల్పిస్తాను. అక్కర్లేదు, నువ్వే తాకు. ఇదిగో నువ్వు తాకు, ఈ అబ్బాయికి పైచం చేస్తుంది. సరోజా వచ్చేసానమ్మా. దండ్ల పరుపు కొంటే దిండుగా ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే ఆయన కోపడ్డారు. కోపడ్డం మీ ఆయనగారి తప్పు కాదు, అనడం మీ తప్పు. ఏవో చిన్న వస్తువులు ఫ్రీగా వస్తున్నాయని మీరెంత డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఇదేమిటమ్మా, నువ్వు ఆయనలో తిడతావేమిటి? మా అమ్మ ఉండుంటే నా వైపే మాట్లాడదు తెలుసా? అలా మాట్లాడి గారం చేసి ఆవిడ తప్పు చేశారు. చీటికి మాటికి మొగుడుతో పోట్లాడి పుట్టింటికి వచ్చేయటం, మొగుడొచ్చి బతిమాలి తీసుకెళ్తే గొప్పని కోటం తప్పుదని గారు. అంటే ఇంక రావద్దంటావా? మీరు బాధపడ్డా సరే, చెప్పటం నా బాధ్యత వదిన గారు. ఊరుకో నాన్న ఊరుకో, ప్రతి చిన్న విషయానికి అలిగి పెట్టపుచ్చుకొచ్చేకండి. మీ మంచికే చెప్తున్నాను. అది అలా గట్టిపెట్టమ్మా, నీ మేలి జన్మలో మర్చిపోలేను. మీరు అనేసారు ఆ మాట? బుద్ధున్న మనిషి ఎవరైనా అనే మాట అదే ఉత్తరా? చూడు, మీ అమ్మ నాన్న ఉన్నంత కాలమే ఇది నీ ఇల్లు, ఇప్పుడు ఇది మీ తమ్ముడిల్లు. మాటి మాటికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. పద పద డొక్క చీరేస్తాను ఇవాడ. ఇంటికి రండి, మీ పని చెప్తాను. కోపంలో ఏదో అనేసాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. కాసిన మంచి నీళ్ళు ఇస్తావమ్మా. అయ్యయ్యో పెద్దగా ఊపకండి, పిల్లడి కక్కుంటాడు. రా నాన్న, రా నాన్న. అయ్యయ్యో లేదు నాన్న. ఏమిటి ఇంత తీరుబడి కూర్చున్నారు, ఆఫీస్కి వెళ్ళరా? అనవసరంగా నెల రోజులు సెలవు పెట్టాను కదా, ఇవాళ ఒక్కరోజు మానేసి రేపటి లీవ్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఇంట్లోనే ఉంటారనమాట, అయితే పెందలాడి వంట చేసేస్తాను. వద్దొద్దు, ఇవాళ వంట గంట పెట్టుకోకు, ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. హోటల్కా? సరిపోయిందిలేండి, నెలల పిల్లల్ని పెట్టుకుని ఎవరన్నా నాన్నగడ్డి తింటారా? ఇదిగో ఓరక్షకు ఒళ్ళు మండుతుంది. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే తలవి అన్నట్టు మాట్లాడతావే, మిగతా వాళ్ళంత పిల్లల గంటలేదా, మామూలు కాపరాలు చేసుకోవట్లేదా? ఎవరి విషయం నాకు అనవసరం అండి. ఓ ఏడాది దాటేదాకా పిల్లాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి తెలుసా? ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే తర్వాత ఎంత జాగ్రత్త పడ్డా ప్రయోజనం ఉండదు. మీ సరసాలకి సరదాలకి కాస్త బ్రేక్ అయ్యండి. దానాన్న నీళ్లు పోస్తా నీకు. పురుషుడి అందానికి స్త్రీ, స్త్రీ ఆకర్షణకి పురుషుడు ఒకరికొకరు దగ్గర అవుతారు. కొన్నాళ్లు గడిచి ఓ బిడ్డ పుట్టాక ఆ బిడ్డలో తన ఆకర్షణని భర్త అందాన్ని చూసుకుంటుంది ఆడది. ఆ క్షణం నుంచి భర్త కంటే బిడ్డ దగ్గర అవుతాడు, ఇది సర్వసహజం. కానీ అప్పుడే పెళ్లి రెండేళ్లు కాకముందే మా మధ్య ప్రేమ తగ్గిపోవడం నాకు బాధగా ఉందా? అది తగ్గినట్టు అనిపిస్తుంది కానీ తగ్గదు సార్. కానీ ఆ అనుమానం మీ మనస్సులో పెరిగే కొద్దీ మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ మీ దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. నా మాట విని మీరు అమ్మగారితో వెనకట్లా చదువుగా ఉండటానికి ప్రయత్నించండి సార్. చెట్టును పడగొట్టడం తేలిగే సార్, పడగొట్టిన చెట్టును మళ్లీ నిలబెట్టి చివరింపజేయటం అసాధ్యం. వస్తున్నానండి, పాలకాడి కనిపించట్లేదు. బా రేపటికి పాలకర్లు వెళ్ళే కాఫీ తాగుదాం, కానీ నువ్వు త్వరగా రా. ఇందాకేమిటన్నారు? పాలక్కర్లేదు కాఫీ తాగేద్దామనా? కాఫీలో పాలుగాకు మధ్య కలుపుతారా? ఆకలేసి మాట తడబడం లేవోయ్, పెద్ద గొప్పగా తప్పట్టుకున్నావు. ఆకలేమిటి, ఇందాకేగా కంచం ఖాళీ చేశారు. ఇది కంచం ఆకలి కాదు, మంచం ఆకలి. మంచి ఆకలే, పడుకుని నిద్రపోండి. అదేమిటి? నా మనసేం బాగుండలేదండి, టింకు ఒళ్ళు వెచ్చగా ఉంది. అయ్యో మెడ కింద చేయండి, పిల్లాన్ని ఇలాగే నెత్తుకోవడం నా అమ్మ. నాకు పిల్లాన్ని నెత్తుకోవడం కూడా రాదు, నేను ఒట్టి మప్పుని. సరేనా, డాక్టర్ గారు ఫోన్ చేసావా? ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు, వేశాను. లేదు నాన్న. అలా కూర్చుంటావే, పడుకోవా. వాడికి జ్వరం తగ్గితే ఇవాళ రాత్రంతా జాగారం చేస్తానని మొక్కున్నానండి. జాగారమా? బాగుంది చెయ్యి. కోపమా? అవును కోపం. సారీ అండి, జోలు పాటం పడుకోండి. వీపుకి జోలు పాటం అంటే ఇది. జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవింద జో. పిచ్చి మొగుడా చచ్చు మొగవాడా, పిల్లాడు పుడితే నీకు పస్తేరా. జో జో నువ్వు గోగో. హ
ఏమండి వెళ్ళిపోతున్నారేమిటి? వడ్డించేశాను. రాత్రి నువ్వు చేసిన విందులు చాలు. ఎందుకండి అంత కోపం? కోపం కాదు, సంబరం, ఆనందం, సంతోషం. నేను చాలా బ్యాడ్ యాక్టర్ను కదా, నా మొహంలో సంతోషం బాధ అన్ని ఒక్కలా కనిపిస్తాయి. రాత్రి మీ మాట కాదన్నానేగా ఈ కోపం. కోపం ఏమిటో, నిన్న పొత్తి కడుపులో బాగా నొప్పిగా ఉంది. ఓ రోజు నీకుంట్లో బాగుండదు, ఇంకో రోజు ఆ రాసుకం జలుబు చేస్తుంది. ఆ మర్నాడు పిల్లాడు జలుబు తగ్గాలని నువ్వు మొక్కును ఉపవాసం చేస్తావు. ఆ మర్నాడు ఉపవాసం వల్ల నీకు నీరసం. ఆ మర్నాడు ఆ వెడలు దగ్గు వస్తుంది. ఆ మర్నాడు వాడికి దగ్గు తగ్గాలని రాత్రంతా జాగరణ చేసి భజన చేస్తావు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఆ మర్నాడు రాత్రి నీకు ఆరింటికే నిద్ర వస్తుంది. ఇలా వారానికి 7 రోజులు మహాసంబరంగా గడిచిపోతాయి. చిచి, నువ్వు ఇలా మారిపోతావని తెలిస్తే ఆ రాసికలు ఇప్పుడిప్పుడే పుట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు. పెళ్లి కాకముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా తయారయ్యో? అప్పుడు పెళ్లి కాని పిల్లని, తర్వాత భార్యని, కోడల్ని, ఇప్పుడు తల్లిని. బాధ్యత పెరగదు? ఆ రోజులు వేరు. అదే, అప్పుడు వేరైంది, ఇప్పుడు మొక్కైంది. ఈ మొక్కే వంగట్లేదు, రేపు మానైతే మరీ మండుకెత్తుంది. అలా మాట్లాడకండి. నేను మీకేం లోపం చేశానో చెప్పండి. ఏదో రాత్రి కాస్త. రాత్రి సంగతి కాదు, వాడు పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. రోజు రోజుకి నేను నీకు దూరం అయిపోతున్నాను. ఇదివరకు నా మీద ఫుల్గా ఉండే ప్రేమ ఇప్పుడు 1/2 అయిపోయింది. నీకు నేను తప్ప ఇంకెవరు? ఆఖరికి నా కొడుకైనా సరే దగ్గర కావడం నేను ఒప్పుకోను. ఎవరైనా కన్ను కొడుకుని పరాయి వాళ్ళ చూసుకుంటారండి. ఎందుకిలా మారిపోయారు మీరు? మారింది నేను కాదు, నువ్వు. మా నాన్న నీ కడుపున పుట్టి నన్ను ఇలా సాధిస్తున్నాడు, లేకపోతే ప్రహ్లాద టైప్లో ఈ రాసికలు పుట్టాడో కానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నాను రోజా, నాకు నా రోజా కావాలి. శ్రీమతి సరోజ గారు, సరోజమ్మ గారు నాకు అక్కర్లేదు. నువ్వు నా భార్యగా ఉండదలుచుకుంటే వెనకట్ల నా ఇంట్లో ఉండు. ఓ బిడ్డకు తల్లిగా ఉండదలుచుకుంటే నీ బిడ్డను తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. దట్స్ ఆల్. ఊరుకో అమ్మా, ఊరుకో. అసురు సంధి వేళ కంట తడి పెట్టకూడదు. నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలియడం లేదమ్మా. ఈ మధ్య చీటికి మటికి ఆయన నా మీద విరుచుకుపడుతున్నారు. బిడ్డ పుట్టాక భార్యకి తన మీద అభిమానం తగ్గిందని చాలా మంది భర్తలు అనుకుంటారమ్మా. భార్యని అంత అమితంగా ప్రేమించే మనిషి అలా అనుకోవటం తప్పు కాదు. మొగుడు కోరిన విధంగా మెలగడం ఆడదాని బాధ్యతమ్మా. అతను నెమ్మదస్తుడే కదా, జరిగింది మర్చిపోయి మళ్ళీ వెనకట్ల అన్యోన్యంగా ఉండడం మీ ఇద్దరికీ మంచిదమ్మా. మొగుడు పెళ్ళాలు కత్తెరకుండే 2 అంచులు లాంటి వాళ్ళమ్మా. ఆ అంచులు ఒకదాన్నొకటి కోసుకుంటాయా, వాటి మధ్యకు వచ్చిన పదార్థాలు ముక్కలు చేస్తాయి. చిన్న చిన్న కలతలు వచ్చినా భార్య భర్తకు కానీ భర్త భార్యకు కానీ అంత తేలిగ్గా ద్రోహం చేయలేరమ్మా. అతను నిన్ను పుట్టింటికి వెళ్ళిపోమని ఏదో ఆవేశంలో ఉంటాడు. వెళ్ళమ్మా, మీ ఇంటికి వెళ్ళు. మీ ఆయనకి నచ్చే విధంగా ప్రవర్తించు. నువ్వెప్పుడైనా ఈ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాను కానీ వచ్చేయటానికి మాత్రం ఒప్పుకోనమ్మా. వెళ్ళిగా. నేనేదో మాట వరుస తిడితే నిజంగా పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ. వాసు మేస్టర్ నాకు తెలుసు, అమ్మగారికి నచ్చ చెప్పి వెనక్కి పంపించేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఉంచుకోరు. ఈ పాటికి అమ్మగారు ఇంటికి వచ్చేసి ఉంటారు, చూసుకోండి. అలాంటవా, అయితే నేను ఇంటికి వెళ్తాను. అదే అదే, ఆ తొందరే కూడదంటాను. అసలు మగాడు ఆడదానికి లూకు అయిపోయేది ఇక్కడే సార్. చీకటి పడంగానే లొంగిపోయి గులాబై సలాములు చేస్తారు. ఇప్పుడే మీరు కాస్త పట్టు బెట్టు చూపించాలి. ఏం చేయమంటావు? ఈ రాత్రి మీరు అసలు ఇంటికి వెళ్ళకండి, రేపు పొద్దున వెళ్ళండి. మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సారీ డార్లింగ్, ఆఫీస్లో కాస్త లేట్ అయిపోయింది. మీకు భోజనంలోకి ఇష్టమైనవన్నీ చేశాను. నాకు కావాల్సిన భోజనం ఏమిటో తెలుసుగా? అది రెడీయే. నాకు ఇంకేం చెప్పొద్దు. హలో బావా. హలో చితి, ఇలా వచ్చారేంటి? పెళ్ళైన ఇన్నాళ్ళకి నన్ను కాస్త బయటికి తీసుకెడతామని ఆలోచన వచ్చిందమ్మా ఆయనకి. ఈయన అంతేనమ్మా, టేప్ రికార్డర్ కొంటే 2 బ్యాటరీ ఫ్రీగా ఇస్తున్నారు, కొందామంటే ఏమో మాయ మాటలు చెప్పి ఇక్కడ తెచ్చేశారు. ఏరీనా ఏమండాయ్ ఇప్పుడు ఆగోడం ఎందుకు? ఉత్తరా ప్లీజ్. ఆహా వెరీ గుడ్, చాలా కాలానికి ఇలా కలిసాం. ఇప్పుడు మనం ఏమైనా చేయాలి. ఏం చేయాలి? ఓ పాట పాడుకుందాం.
పాట సర్లేండి. ఒక టేపు కొంటే రెండు బ్యాటరీలు. ఆ పాట కాదు, పాడిందే పాట, మామూలు పాట పాడుకుందాం. ఒరే చిట్టి, పొద్దున్నే నేను పాట రాశాను రా ఆంధ్రజ్యోతికి పంపిద్దామని. పాట సరే బాబా, మరి దీనికి మ్యూజిక్ అవన్నీ చూసుకుంటాం బాబు. మా దగ్గర బోల్డ్ వాయిద్యాలు ఉన్నాయండి. ఒరే ముందర ఇక్కడ నుంచి చెప్పండి, పండి అవతలకి పండి. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, ఒకే పాట పాడే రెండు పెదవులు. అలకల అల్లారు పలుకుల పెళ్ళాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, ఒకే పాట పాడే రెండు పెదవులు. పలకల అల్లాలు పలుకుల పెళ్ళాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. చినుకు నెమలి గుమ్మ ఒకటే, చారుద వేళకు విరిసేది వెన్నెలమ్మ ఒకటే, వెన్నెలమ్మ ఒకటే. ఒక పాట ఒక ప్రాణం ఒక ప్రణయం కలిపే కయ్యాలు కలిసే నెయ్యాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, ఒకే పాట పాడే రెండు పెదవులు. అలకల అల్లాలు పలుకుల పెళ్ళాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. ఇద్దరి ఇద్దరి లేనిదే గోదారే లేదులే, వరద గోదారే లేదులే. ఇద్దరు ఒక్కరు కానిదే భూదారి కాదులే, ప్రతుకు భూదారు కాదులే. ముద్దుల ముడుపులు ఇవ్వని భూదారి లేడులే, వలపు పూజంటూ లేడులే. బ్రతికే బంధాలు మమత గంధాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు, ఒకే చూపు చూసే రెండు కన్నులు, ఒకే పాట పాడే రెండు పెదవులు. అలకల అల్లాలు పలుకుల పెళ్ళాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. అలకల అల్లాలు పలుకుల పెళ్ళాలు, మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు. రంగి రంగి, ఏ రంగి. అమ్మా ఇక్కడ పడుకున్నావేంటి? తమరిని ఎంత లెగ్గొట్టినా లెగలేదు అమ్మగారు. మూడైపోయింది, నాకు నిద్ర ఒట్టేసింది. మూడైందా? అయ్యగారు ఇంకా రాలేదమ్మా. సారీ రోజా.
రాత్రి మా ఫ్రెండ్ ఒకడికి పెళ్లి సెటిల్ అయితే పార్టీ ఇచ్చాడు. నేను వద్దన్నా వినకుండా నా చేత బలవంతాన్ని విసికీ తగ్గించారు. నిద్ర వచ్చేసి అక్కడే హోటల్లో పడుకుని పోయాను. అక్కడికి నేను వద్దని మొత్తుకున్నా వాడు వినిపించుకోలేదు. మందు తాగిన వాడు మొగాడు కాడంటూ నా నోరు పగలు తీసుకొచ్చారు. నిజం చెప్తున్నాను రోజా, ఒట్టు ఒట్లెందుకు? రాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చే ప్రతి మగాడు పెళ్ళానికి చెప్పే నిజమైన కథ ఇదేనని చెప్పవే రంగి. నువ్వు మా అమ్మలా మారుతున్నావు అన్నమాట. ఆయన వాళ్ళ నాన్నలా మారుతున్నారు కదే. నిజం చెప్తుంటేనమ్మో, అందుకే నాకు కోపం వస్తుంది. ఇంకేం వచ్చినా రాపై నా దొట్టొచ్చు మనకి. ప్రధానికి కోపం తెచ్చుకోవటం. ఒక్క పిల్లాడు పుట్టేసరికి నేను మీకు వెగటైపోయాను. అందుకే ఇంట్లో భోజనం మానేసి బయట పలహారాలు అవి మొదలెట్టారు. అనవసరంగా మాట్లాడు. ఎలాంటి వాడినో నీకు తెలీదా? తెలియకేం బాబు, మహా మంచి వారని తెలుసు. మంచి మంచి అంటే మీలాంటి వాడు మధురకి ఏదో చేశాట. అలా సనక్కు. అంతా మన మంచికే అన్నట్టు ఇలా ఆవిడలో అనుమానం కలగడం కూడా మంచిదే సార్. అనుమానంలో నుంచి అసూయ పుడుతుంది, అసూయలో నుంచి అభిమానం పుట్టుకొస్తుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఓసారి తన మొదటి భార్య తనతో అంత ప్రేమగా ఉంటలేదని డౌట్ వచ్చింది. వెంటనే రెండో భార్యతో చనువుగా ఉంటాం మొదలెట్టాడు. అంతే తక్కువ మొదటి భార్య ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడిపోయింది సార్. నిజమే, కానీ నాకు రెండో భార్య లేదే. ఉండక్కర్లేదు, కల్పిస్తాం. సపోజింగ్ మీరు ఇంకో ఆడపిల్లతో తిరుగుతున్నారని. తిరగడం అంటే నిజంగా తిరగక్కర్లేదు, మనమే అలా కలిపిస్తామన్నమాట. ఆ మాట అమ్మగారికి తెలిసిందనుకోండి, తన తప్పు తెలుసుకుని ఆవిడే దారిలోకి వస్తారు. మీతో వెనకట్లా ఆప్యాయంగా ఉంటారు. అలా చేస్తే తుగ్లక్ పనిలో ఉంటుంది మనయ్య. నేను తనకు దూరం అయిపోయానని సరోజ ఏ అఘైత్యానికైనా తలబెడితే? అలా జరగకుండా చూసేందుకు ఈ వల్లభరావు లేడా సార్? ఎవరు? ఎస్కే వల్లభరావు అమ్మా, సకలగడ వల్లభరావు అంటారు నలుగురును. అయ్యగారు పనిచేసే ఆఫీసులో అటెండర్ అమ్మా. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారే. తెలుసమ్మా, రోజు అయ్యగారి క్యారియర్ తీసుకెళ్లే వెంకమ్మ మొగుడు వదిలేసి ఎవరితోనో లేచిపోయింది. అందుకే క్యారియర్ తీసుకెళ్దామని నేను వచ్చానమ్మా. వెంకమ్మ అంత పని చేసిందా? ఒక్క వెంకమ్మేమిటమ్మా, చాలా మంది చాలా రకాల పనులు చేస్తున్నారు ఈ మధ్య. అయినా నాకెందుకు వచ్చిన గొడవలండి, రాను రాను మీరే తెలుసుకుంటారు. ఒక్క నిమిషం ఉండు, క్యారియర్ సర్దిస్తాను. కొద్దిగా పెద్ద క్యారియర్లో పెట్టివ్వండమ్మా, అయ్యగారికి ఈ మధ్య భోజనం సరిపోవడం లేదు. ఆయన నాతో ఎప్పుడు అనలేదే. అది మీతో అనకూడని విషయం లేండమ్మా. అంటే? మీరు చాలా మంచివారని విన్నానమ్మా, ఇప్పుడు చూశాక విన్న తక్కువ అనిపించింది. ఆడవాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకు తిరుగుతున్న ఈ రోజుల్లో మీలా నిండుగా పవిటవరు కప్పు ఉంటున్నారు చెప్పండమ్మా. అందుకే మీ మీద జాలితో ఈ విషయం చెబుతున్నానే తప్ప మీ కాపురాన్ని కోల్దోయడానికి మాత్రం కాదమ్మా. ఏమిటది? ఇది వరకు అయ్యగారు ఒక్కరే తినేవారు, ఇప్పుడు ఆయన స్టెనో ప్రేమగారు కలిసి తింటున్నారమ్మా. అమ్మా మీరు నా మాట నమ్ముతున్నట్టు లేదు. ఆఫీస్ అంతా ఈ విషయం కోడై కూస్తోందమ్మా. లంచ్ బ్రేక్ లో ఇద్దరు గంట సేపు గదిలో తలుపులు బిగించి కూర్చోవడం, లోపల నుంచి ఒకటే ఏకైకలు పక్కపక్కలు అబ్బబ్బబ్బబ్బబ్బ ఒకే కంచంలో తింటున్నారు. ఒకే చెప్పడానికి నాకు నోరు రావడం లేదమ్మా. అయినా నాకెందుకు వచ్చిన గొడవ? క్యారియర్ ఇచ్చేయండి, నేను పోతాను. ఎన్నాళ్ళుగా చదువుతుంది? ఎన్నాళ్ళునా? ఈ మధ్యనమ్మా ఓ 6 నెలల నుంచి. అయినా ఇది మనసులో పెట్టుకుని అయ్యగారిని ఏమనకండమ్మా, 4 రోజులు ఆగి చూద్దాం, ఆయనే దారిలోకి వస్తారు. ఆయన ఇంతగా బరితెగించిపోయారా? నేను బరితెగించిపోయాను అనుకుంటున్నాము సరోజ. అలా అనుకోవడమే మనకు కావాలి సార్. ఏమైనా అమ్మగారిలో పడ్డ అనుమానం పెరిగేలా ప్రయత్నించాలి మనం. మనం చేసే పని పెడుచుకుంటది కదా. నాట్ అట్ ఆల్. ఒక దశాబ్ది క్రితం అనుకుంటాను ఇథియోపియాలో. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ప్లాన్ నెంబర్ 2, లిఫ్టిక్ ఆన్ ది షోల్డర్, మీ చొక్కా భుజం మీద ఈ ముద్ర అమ్మగారు చూడాలి, ఆవిడ మనస్సులో చెరగని ముద్ర ఏర్పడాలి. దట్ ఈస్ ప్లాన్ నెంబర్ 2. హలో హలో టింకు టింకు. ఊరుకున్నామా? ఇందాకే కదా బిస్కెట్ తిన్నావు. నువ్వు తినడం కాకుండా పక్కింటి పిల్లకు కూడా తినిపించావు. అన్ని తండ్రి బుద్ధులు వస్తున్నాయి. కోలికి ఎక్కడికి పోతుందిలే, అబ్బ కొడుకు కదా. ఊరుకో ఊరుకోమ్మా. టింకు, నా చొక్కా చూసారా నాన్న? కొత్త చొక్కా, మొన్నే కుట్టించా. ఊరుకో నాన్న, సంసారపక్షంగా ఉండేవాళ్ళైతే సాదా బట్టలే వేసుకుంటారు. సానిపక్షంగా ఉండేవాళ్ళే రోజుకో కొత్త చొక్కా, కొత్త వేషాలు, కొత్త బుద్ధులు. ఊరుకో నాన్న. ఏమిటి శ్రీవారు చిరుగుర్రలాడుతున్నారు? నా కోపం ఎవరికి లెక్కలండి? ఎలుకలు గెరిస్తే ఏనుగు బెదురుతుందా? ఏమిటో అలా ఉన్నావు. ఇలా ఇలా నాకేసి చూడు, హాయిగా నా భుజం మీద ఇక్కడ తలవాల్చి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను ముట్టుకోకండి, ఒళ్ళు మండిపోతుంది. ఏ జ్వరం వచ్చిందా? ఏ పెద్దమ్మో పుణ్ణి నన్ను మింగేసినా బాగుండేది. అయ్యో రాత, అంత అదృష్టం కూడా నాకు. నా షర్ట్ బాగా కుట్టాడు కదా, పర్టికులర్ గా ఈ భుజాల దగ్గర చాలా బాగా కుట్టాడు కదా. బాగా కుట్టాడండి, అందులోనూ భుజాల దగ్గర. చాలా మంది తలలు అవి ఆన్సాలి కదా, బాగుండాలి మరి. అది కాదో,
మధ్యాహ్నం మా ఆఫీసులో భలే తమాషా జరిగిందిలే. అబ్బా తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు. ఓ ఆయన వచ్చాడు, ఆయన మహాచడ్డ నత్తి. ఆటోలో వస్తూ మా ఆఫీస్ దగ్గర మొదలెట్టి రామకృష్ణ బీచ్ దగ్గర పువ్వు అనగలిగాడు. ఆటో అక్కడ ఆగింది. జోకేశారా, మీ జోకు మీ నాన్నగారి తిట్టులా ఉంది. అర్రే ఊరుకోరా టింకు, ఊరుకోనన్నా. ఇదేమిటి లిప్స్టిక్ ఎవరు రాశారా నీకు? అమ్మేనా? చొక్కల మీద మరకలేసుకు రావటం మరిగారు కదా, అది మరింత లిప్స్టిక్ అయితే మంచిదని ఆఫీస్ లిప్స్టిక్ లో అంక చందాలు ఉంటాయి. ఇందాకేదో చొక్కా మరక అన్నావు, ఏమిటో అది? అబ్బో ఏమి తెలీదమ్మా, మరక అన్నావు ఏమిటో అది? అసలు తప్పంతా నాదిలేరా టింకు. నన్ను ప్రేమించిన మగాడు ప్రతి ఆడదాన్ని ఇలాగే ప్రేమిస్తాడేమోనని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు చూసావా? అది నేను చేసిన తప్పు. ఆ తప్పుకి శిక్ష ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. అసలు రే టింకు, ఆ దేవుడు ముందు అసూయను పుట్టించి ఆడదాన్ని పుట్టించాడరా, మళ్ళీ ఆడదాని తర్వాత అసూయ, అసూయ తర్వాత ఆడది, అసూయ ఆడది, అసూయ ఆడది, అసూయ ఆడది, ఇలా. అంచేత అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. అసూయ, నేను అనసూయ గారి అమ్మాయి నన్ను చెప్పరానన్న. అనసూయ గారి అమ్మాయికి అసూయ ఉండదని ఏ శాస్త్రకారుడు చెప్పలేదు సార్. పురాణ ఇతిహాసాల్లో అసూయ లేని స్త్రీ పాత్రల్లో సుమతి ఒకటి. వ్యాధిగ్రస్తుడైన భర్తని తట్టలో ఉంచి తల మీద పెట్టుకుని. అటువంటివి చెప్పక, భయమేస్తుంది. ప్లాన్ నెంబర్ 3 ఏంటో చెప్పు. అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది, అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. నేను అస్సలు అసూయ పట్టం లేదని ఆయన రెచ్చిపోతున్నారేమో. ఆ తక్కులాడి వల్ల చిక్కారు కదా, దాని మీద తప్ప ఇంకెవరి మీద అసూయ పడాలి నేను? అమ్మా అదేటమ్మగారు అట్ట చూస్తున్నారు, రోజు ముడేసేదానివి ఇవాళ జడేసావేమిటే? పొద్దుటేలు అయ్యగారు నాకు ముడికంటే జడే బాగుంటుందన్నారు అమ్మగారు. అన్నారు? అంటారే అంటారు. నీ బాగోగులు గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారన్నమాట. హనుమంతరావు గారు అబ్బాయి కదా, బుద్ధులు. ఇటు రావే. ఇందా. ఎందుకమ్మగారు? ఇవాటి నుంచి నిన్ను పళ్ళుంచి తీసేస్తున్నాను. తీసేస్తున్నారా? ఏ ఇంత అందంగా ఎవరు పుట్టమన్నారే నిన్ను అసలు? దానికి నేనేం చేయనమ్మా. అందుకే వెళ్ళు, ఇదిగో కావాలంటే ఈ వంద కూడా తీసుకో, నా కాపురం నిలబెట్టవే తల్లి. వెళ్ళు. నువ్వు చేసిన పని నీ కోడలు చేసింది, చూసేవే పక్కగా. అదే నాకు బాధగా ఉన్నది. పెద్దలు తప్పులు చేయకూడదనేది ఇందుకేనేమోనండి, ఆ తప్పులు పిల్లలు చేస్తారని. ఇవాళ సాయంత్రం మీరిద్దరూ శరత్సంగంలో సినిమాకి. సినిమాక? రవి కోపం వస్తుంది వల్లబరా. ఆ విషయం నేను చూసుకుంటాను కదమ్మా, రవి బాబు బైక్ ఇక్కడికి వస్తేనే కదా కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండటానికి మోటార్ సైకిల్ రాకుండా చేస్తా. అంటే మమ్మల్ని సినిమాకి పంపించి ఆ మాట సరోజకి చెప్తాం అన్నమాట. ఎవరి సంగతి నువ్వు చెప్పేది? అరే చెప్పేశానా? ఇంకా నయం. చిట్టిబాబు గారు ప్రేమ గారు కలిసి సినిమాకి వెళ్తున్నారని వివరంగా చెప్పాను కాదు. బండితులు సినిమాకి వెళ్తున్నారా? అయ్యో ఇది చెప్పేశానా? పోన్లేండి, సాయంత్రం 6 గంటల ఆటకి ఎడుతున్నారని, ఆఫీసులో 5 గంటలకే బయలుదేరతారని చెప్పినట్టు లేను. కొంత నయం. ఆయన మరీ ఇంతకు తెగించారంటే నేను నమ్మలేకపోతున్నానయ్యా. మిమ్మల్ని చూస్తే జాలనిపించి చెప్పానే తప్ప మీ కాపురంలో కలతలు రేపాలని కాదమ్మా. ఇంతెందుకు? సరిగ్గా సాయంత్రం 5 గంటలకి మా ఆఫీస్ దగ్గరికి రండి, మీరే కళ్ళారా చూద్దురు గాని. పక్క ఆఫీస్ వాచ్మెన్ ఎలా పిలుస్తున్నాడా నేను? అలాగా వెళ్ళు. ఆఫీస్ టైం అయిపోయింది, 2 నిమిషాల్లో వచ్చేస్తారు, అలా పక్కన నిలబడండమ్మా. ఏంటి సార్ గాలిపోయిందా? అయ్యో అయ్యో నన్ను కొడతారేంటండి?
నా టైర్లో గాలి పోయింది, నీ టైర్లో బాగున్నా అందుకని. ఏం చేస్తున్నట్టున్నారు? వెళ్ళి రిక్షా తీసుకురామంటారు ఏమిటి? దోవలో మిమ్మల్ని దించేసి నేను అలా వెళ్ళిపోతాను. అక్కర్లేదండి, థ్యాంక్. ఓ అలాగే, ఇదిగో అక్కడేం పనయ్యా మీకు, రండి. హలో, ఎంతసేపు వెయిట్ చేస్తారు? నేను డ్రాప్ చేస్తానండి, కమాన్. థ్యాంక్ యూ. వస్తున్నా. ఇందాక సార్ వచ్చానండి, ఎంత కొట్టినా తల తీయలేదు. అమ్మగారు ఇంట్లో లేరండి? ఇంట్లో లేదా? రోజా, 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 మీకు ఇది వరకు మీ గురించి విన్నాను, నిన్న చూశాను, రాత్రంతా ఆలోచించాను. దగ్గరవటంతో మన మధ్య దూరం పెరిగిందనిపించింది. కొన్నాళ్ళు దూరం అయితే దగ్గరవుతాం అనిపించింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని నిలదీసే హక్కు నాకు లేకపోయినా, పాలు తాగి పసివాడు కాబట్టి నా బిడ్డను నాతో మా పుట్టింటికి తీసుకెళ్లే హక్కు ఉందన్న నమ్మకంతో తీసుకెడుతున్నాను. జరిగిన దానికి మీరు పశ్చాత్తాపడి నన్ను ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను, లేదా మీరొచ్చినా సంతోషమే. ముగుడు పెళ్ళాలు అంటే ఒక ముగుడు ఒక పెళ్ళాం అని అర్థం తప్ప ఒక ముగుడు కొందరు పెళ్ళాలు అని కాదని మనవి. మీ రోజా. కథ ఇలా అడ్డం జరిగింది ఏమిటి? అడ్డమైన పనులు చేస్తే కథలు ఇలాగ అడ్డం జరిగింది. మీరా? నిన్న ప్రేమని మోటార్ సైకిల్ దగ్గర దిగుతున్నావేంటి? అంటే అది మీరు రాలేదని. నేను రాకపోతే నేను చేయాల్సిన పనులని నువ్వు చేసేస్తావు అనమాట? అలా కాదు. ఎలా అయినా సరే నా ప్రేమను ఒకసారి ఒకటి కన్నెత్తి చూస్తే వాడి కంటి గుడ్డు పీకి కోడిగుడ్డులా చేతులు పెట్టాను. ఇవాళ నువ్వు నా ప్రేమను వల్ల వేసుకున్నా కాకుండా చేస్తున్నావని తెలిసింది. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇది ఎక్కడ కోలండి బాబు, ప్రేమ గారికి నాకు ఏ సంబంధం లేదండి. నిజమండి, ఏ సంబంధం లేకుండానే నా మోటార్ సైకిల్ గాలి తీసేసి నేను రాకుండా చేశావా? ప్రేమ నాది, తన కేసు ఎవడైనా చూసినా సరే నేను సహించలేను. సరిగా నిలబడ, నిన్ను పొడి చంపుతాను. వన్ మినిట్, మంచినీళ్ళు తాగిస్తాను. నీ భక్తి కొల త్వర కార్యమయ్యా, అవతల కొంపలు అంటుకుంటున్నాయి. ఏమిటి సార్, ఏమిటా కంగారు? ఓసారి ఇలాగే 1982 నవంబర్ 6 అనుకుంటాను, కొలంబో ముఖ్య పట్టణంగా గల సిలోన్లో మైనారిటీ వర్గానికి చెందిన ఓ తమిళుడు. ఇవే ఇవే ఇవే, ఇలా హిస్టరీ జాగ్రఫీ సైన్స్ లెక్కలు చెప్పిన కొంప ముంచావు. నేనేం చేశాను సార్? తిక్కుమాలను ప్లాన్ చెప్పిన దీపం అర్పావు. ఏమైంది? ప్రేమను ప్రయోగిస్తే సరోజ నాకు దగ్గర అయస్కాంత ఇనప్పు ఒక టైప్ లో నన్ను నతుక్కుపోతుంది. ఒకసారి ఇలాగే 1976 ఇప్పుడు దగ్గరికి వెళ్ళొచ్చారు కదా, దూరం అయిపోయింది. ఇక నా మోహన్ చూడడానికి ఉత్తరం రాసి పెట్టి వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ పక్కన మావాడు వెళ్ళిపోయింది, నేను ఏడుస్తుంటే ఆ మొరటి రోజు రవి నన్ను చంపుతానంటూ రెంకలేస్తున్నామంటే పడ్డాయా? అరే అదే అదే అదే, నీ కేసు నా కేసులానే జరిగిందనమాట. నీ కేసు ఏమిటి చెప్పకే. నేను ఇదే ప్లాన్ మా ఆవిడ మీద ప్రయోగించాను సార్, ఓ రోజు అది లేచిపోయింది. అమ్మ రాస్కెల్, తెలిసి తెలిసి ఆ ప్లాన్ నాకు చెప్పేవన్నమాట. వదలండి సార్, మా ఆవిడ చదువుకుంది కదా, మీ ఆవిడ చదువుకున్నది కదా, తేడా ఉంటుంది అనుకున్నాను. నా కేసులో ఫెయిల్ అయిన పాయింట్ మీ కేసులో గెలుస్తుంది అనుకున్నాను. కానీ సార్, మన ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానివ్వండి, నాకు గొప్ప లాజిక్ దొరికింది సార్. ఏమిటది? చదువుకున్నా చదువుకోకపోయినా ఆడది ఆడది అని. గో నీ లాజిక్ ని నీ మ్యాజిక్ ని నిన్ను షూట్ చేసి పరుస్తాను జాగ్రత్త. ఇప్పుడు ఎలాగా? మీరేం కంగారు పడకండి, నా వల్ల విడిపోయిన జంటని మళ్ళీ నేనే కలుపుతాను. కథ అడ్డం తిరిగింది, ఒక్కసారి మీరు నాతో అర్జెంటుగా బయటికి రావాలి మేడం. తలుపేశాను కదా, లోపలికి ఎలా వచ్చావు? దొడ్డి తలుపు తెరిచే ఉంది. ఐసి, ఎక్స్క్యూజ్ మీ.
ఆ కంగారం ఏమిట్రా, నన్ను చంపేయడానికి ఎమ్ములాడు అంటపడ్డాడ్రా. ఇలా వచ్చారేమిటి? దిగ్విజయంగా ప్రపంచ యాత్ర చేస్తున్న అలెగ్జాండర్ ఎదురవ్వగానే అంభి ఒకటే ఒక్క పని చేశాడమ్మా. ఏమిటది? అటు చూడమ్మా, అదేదో తమాషాగా ఉంది. వాడేరా అమ్మ, వాడా వాడు ఒకటి మొరటరా. మొన్న నాకు కోటి డాష్ ఇచ్చి తప్పు నాదుంటూ నన్ను పట్టుకు బాధేశాడు. వాడైతే నేనేం చేయలేనురా సార్, ఇప్పుడే వస్తానా? తొట్టి తలుపు కూడా వేశాను కదా, ఎలా వచ్చావు? నేను లోపలికి వచ్చాకే తొట్టి తలుపు వేశావు. వెరీ గుడ్. నా ప్రేమను ప్రేమిస్తావా? ఇక వెళ్ళండి. సామంతరాజుల్ని తరిమి కొట్టినప్పుడు అలెగ్జాండర్ కూడా ఇంత అన్యాయంగా ప్రవర్తించలేదమ్మా. కాస్త నేను చెప్పేది వినలేదు. చేసింది చెప్పింది చాలు, వెళ్ళండి. లేరా? నేను పోలేదా? పోవడమేడ్రా, ఎక్కడే పడుకున్నావు? ఇంత కాఫీ తాగు. మా కూతురు నెల తప్పేలా చేసి ఇప్పుడు నాకేం తెలియదంటావా? అయ్యో బాబోయ్, మాది విజయనగరం అండి. అక్కడికంటే ఇక్కడ వ్యాపారం బాగుంటుందని వారం రోజుల క్రితం పొరపాటున ఇక్కడికి వచ్చానండి. ఇంతలోపే నెల తప్పేలా చేయడానికి టైం ఏదండి? మళ్ళీ దెబ్బతిన్నారా? నన్ను పాడు చేసింది ఈ అబ్బాయి కాదుగా. ఇతను కాడా? ఇందాక ఇతను అని చెప్పా? తమాషా కన్నాను అంతే. అతను కాకపోతే ఇంకెవరో చెప్పమ్మా. చెప్పను గాక చెప్పను, చెప్పను గాక చెప్పను. నీ నుంచి పారిపోవడం నా వల్ల కావట్లేదయ్యా. అటు కట్టుకున్నదాన్ని నమ్మించలేకపోయాను, ఇటు శనిలా పట్టుకున్నవాడిని నిన్ను నమ్మించలేకపోతున్నాను. ఇంక ఈ బతుకు అనిపిస్తుంది. చంపేవయ్యా, పొడిచేసి, కానీ పీడ వెళ్ళిపోతుంది. ఆగు, అతన్ని కాదయ్యా, నన్ను పొడిచేవయ్యా. పావా, కర్మ కాలి మీ అక్కను చేసుకున్నాను చెట్టి. ఎవడో రిక్షా కొంటే బెల్లు ఫ్రీగా ఇస్తానన్నాడని ఇప్పుడు రిక్షా కొంటావా చస్తావా అని కూర్చుంది. మొగుడు పెళ్ళాలి ఇద్దరు స్కూర్ర మీద షికారు వెళ్ళట్టు, రేపటి నుంచి నేను రిక్షా తొక్కుతూ తన షికారు తిప్పాలట. నా వల్ల కాదయ్యా, కాదు. నా పెళ్ళాన్ని ఏలుకోవడం కంటే ప్రాణత్యాగం చేసి నీలాంటి వాడిని బతికిస్తే కాస్త పుణ్యమైన దక్కుతుంది బాబు. కానీ నీకు దండం పెడతానయ్యా, మా చిటిని వదిలేసి నన్ను చంపేవయ్యా ప్లీజ్. కానీ ఆరండి, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే తిరుపతి నుంచి బస్సు దిగి వచ్చాం. మీ పక్కింటి బామ్మగారి విషయం చెప్పింది. నువ్వు మీ ఆవిడ విడిపోయారని తెలియగానే చూస్తూ ఊరుకుంటారే, మీరు అసలు మగాళ్ళు కారా, మీకు గుండు తప్ప గుండె లేదా అంటూ మీ వదిన వీర వాయింపు మొదలెట్టింది. దాని తిట్లు తినలేక నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను. బాబాబు, మా తోడులను వదిలేసి కావాలంటే నన్ను చంపేసుకో ప్లీజ్. ఆగండి ప్లీజ్, ఆగండి. 1869లో పోర్బందర్లో జన్మించి మహాత్ముడై బాపూజీ అయిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే ఒకే ఒక వ్యక్తి వల్ల దేశంలో కలకలం రేగింది. దాని ఫలితంగా బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భారతదేశం విడిపించుకుంది. 1934లో ఉత్తిబందర్లో జన్మించిన ఈ సిరిపురపు కృష్ణవల్లభరావు వల్ల కూడా కొన్ని కాపరాల్లో కలతలు రేగాయి. దాని ఫలితంగా ఓ జంట విడిపోయింది. జరిగిన ఈ అనర్థానికి కారకుణ్ణి ప్రేరకుణ్ణి నేను. వీళ్ళెవరిని కాదు, నన్ను చంపే కథ సుఖాంతం అవుతుంది. నన్ను చంపే చంపే కుదరదు, నన్ను చంపాల్సిందే. నాకు పెళ్ళం పిల్లలు లేరయ్యా. నా పెళ్ళం పోరు తప్పుతుందయ్యా. నన్నయ్యా కాదు, నన్నయ్యా. వాళ్ళంతా అమ్మాయికులయ్యా, నన్ను చంపే. కాదు కాదు, వాళ్ళు నన్ను చంపే. అందరూ కలిసి నన్ను చంపండియా. ఏ ఒక్కరు అయితే ఎవరికి తెలియకుండా పొడిచి పారిపోగలను. ఇందరి టోకెన్ చంపడం నా వల్ల కాదు సార్. ఒక నిమిషం రండి సార్ ప్లీజ్.
సార్ మీకు దళం పెడతాను సార్ ఇంకో ఆడపిల్ల ఎవరైనా ప్రేమించుకోండి సార్ నాకు ఒక గౌరవ కలవర్ నా ప్రేమ తనని మాత్రం నాకు వదిలేండి సార్ నాకు ఆడపిల్ల పుట్టినా సరే చిట్టిబాబు అనే పేరు పెట్టుకుంటాను సార్ ప్లీజ్ సార్ పాలవాడా ఎరుగువాడా కాదు పోస్ట్ మేనా అదే మన తాలింకానాలో ఒకరాడా కాదు పక్కింటి అబ్బాయా వీధి చివరి పోలీసా అదే మరి వీడా ఇంకెవరో చెప్పమ్మా మీరెవరు సార్ ప్రేమ గారికి తండ్రి గారా కాదే ప్రేమకి తండ్రి లేడే ప్రేమకి తండ్రిని కాదు కావుడు తండ్రిని కావుడా ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు మాయ మాటలతో నెల తప్పించి ఇప్పుడు కావుడు ఎవరంటావా నేను ఆవిడికి నెల తప్పించానా ఆవిడంతా ఆవిడే తప్పారేమో సార్ నేను మాత్రం తప్పించలేదు ఒకసారి చొక్కవాలండి సార్ నిజం చెప్పేస్తాను ఓడిపోయిన వాళ్ళే అలా చేతులెత్తుతారు తినండి నేను ఇక్కడికి వస్తాను నీకు ముందే తెలుసా రావాలని కోరుకుంటున్న దాన్ని మొక్కుకుంటున్న దాన్ని కదా పెనం మించి పొయ్యిలో పడ్డాను రోజా ఆ మూట మీద రవి నన్ను చంపేస్తానంటూ వెంటపడ్డాడు ఆ మాట తెలిసి వల్లభరావుని పంపించానే చచ్చి చెడి వాడిని తప్పించుకునేసరికి ఓ వస్తాదు మూట నా వెంటపడింది నేను వాళ్ళ అమ్మాయిని పాడు చేశానని నన్ను చంపేస్తామంటూ నా వెంటపడ్డాడు నువ్వు చెప్తే తప్ప వాళ్ళు నమ్మ చెప్పలేదు అక్కడికి వచ్చేస్తున్నారు నువ్వే నా తరఫున మాట్లాడి ఈ గండం తప్పించాలి రోజా ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈయన మావారయ్యా శ్రీరామచంద్రుడి తమ్ముడు గారు ఏకపత్ని వ్రతులు ఇంట్లో వంచిన తల ఆఫీసులో గాని ఎత్తరు ఆయన ఆఫీసులో పనిచేసే ఏ అమ్మాయికేసి కన్నెత్తి కూడా చూడరు తెలుసా వాళ్ళతో భోంచేయటం వాళ్ళని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పటం వాళ్ళని సినిమాలకు తీసుకెళ్లటం ఇటువంటి పనులేవి తెలియవు ఆయనకి ఇలాంటి మహానుభావుడు నీ కూతురు అన్యాయం చేశాడంటావా పురుగులు పడిపోతావయ్యా చెయ్యి ఏం చేస్తావో చూద్దాం ఏ కొడతావా కానీ నానా నువ్వు పరిగెత్తు కొడుకోదు అమ్మా సుందరి చెప్పమ్మా నిజంగా ఆకురాడేనా కాదుగా కాదా ఇందాక అతనే అమ్మా పుత్రే ఏడుపుదామని చెప్పాను మళ్ళీ మోసపోయారా ఇంతకీ ఎవరో చెప్పమ్మా పదా రాబాబు జరిగిందంతా అమ్మాయి చెప్పింది తొందరపడ్డాను కోపడ్డాను క్షణికమైన ఈ ఆవేశాల వల్ల కృతకమైన అనుమానాల వల్ల ఎన్నో జంటలు విడిపోతున్నాయ్యా నా విషయంలో జరిగింది తప్పు ఇద్దరిలోనూ ఉంది ప్రేమ పెళ్లిళ్ళు చాలా మటుకు విఫలమయ్యేది ప్రాణంలా ప్రేమించుకున్నదంట పెళ్ళయ్యాక వేరయ్యేది ఇందుకేనయ్యా పెళ్లి ప్రేమకు అంతం కాదు మొదలు ఈ విషయం చాలా మంది ప్రేమికులు తెలుసుకోరు తన పట్ల భర్తకు మోజు తగ్గిందని భార్య భార్యకి ప్రేమ తగ్గిందని భర్త పొరపట్టంతోనే ఘర్షణ మొదలవుతుంది అది చిలికి చిలికి గాలివనే కాపురాన్ని కూలదోస్తుంది సరైన అవగాహనతో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటే దంపతులు ప్రేమికులనే ఆనందంగా జీవితం గడపచ్చు రండి ఐమ్ సారీ రోజా ఇదంతా వల్లభరావు చేసిన పని ఆ విషయం నాకు తెలుసండి మీరు నాకు ద్రోహం చేయలేరని తెలుసు మీరు నాటకం ఆడుతున్నారని తెలుసు అందుకే మీ నాటకంలో నేను పాలు పంచుకున్నాను అసలు బిడ్డ పుట్టడం వల్ల మీరు నాకు దూరం అయ్యారని ఎందుకనుకున్నారండి ఆ బిడ్డకి తండ్రిగా మీరు నాకు ఇంకా దగ్గరయ్యారు రోజా ప్రేమంటే నాకు ప్రేమ ప్రేమ వల్లభరావు నాకు అన్ని వివరంగా చెప్పారండి మీరు చేసిన పని కంటే ఇంకో ఆడదాని వల్ల మీరు పడ్డారని నాకు తెలిస్తే నేను మీకు దగ్గరవుతానన్న మీ ఆలోచన నాకు బాధ అనిపించింది అసలు ఆలోచన రాసుకెళ్ది ఆ రాసుకెళ్ క్షమాపణలు కోరుతున్నాడు సార్ ఇంకెప్పుడు ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వను సార్ నేను సకల కళా వల్లభరావుని కాదండి ఉత్తి వల్లభరావుని అవును ఈ వస్తాదులు ఇక్కడ మీటింగ్ పెట్టారేమిటి వాళ్ళని నేను చేయలేదు కదా లేదు మీరు అట్టలేరే మేము అటుపరిగెట్టాం అమ్మాయి ఇంటికి వచ్చేసిందని తెలిసి పాపం వీళ్ళందరూ ఎంతో బాధపడ్డారు అల్లుడు గారు ఎలాగైనా మీకు నచ్చ చెప్పి తీసుకొస్తామని బయలుదేరారు ఏమండి ఈ పేపర్ కటింగ్ చూసారా కిర్లంపూడి ఏరియాలో ఓ ఇల్లు కొంటే 6 కొబ్బరి చెట్లు ఫ్రీ ఏటండి
బొంబాయిలో ముగ్గురిని చంపిన పెళ్ళానికి బంగారపు ఉంగరం ఫ్రీ అట. నన్ను చంపే నీకు ఉంగరం వస్తుంది. అలా అంటారే గాని నిజంగా ఇస్తారంటారా? చెప్పమ్మా, మా తల్లి కదూ, నీకు బిస్కెట్ కొని పెడతా. ఎవరా అబ్బాయి? అడుగు ఆ గుండెపై. మీరెవరు? మీ కూతురు ఏమిటి? గుండు బాగా పడతాను, రా బయటికి. ఇగో ఏమిటో అది, మళ్ళీ ఇది ఎక్కడ పోవాలండి బాబు? ఏమా ఇతనేనా? ఇతనా? ఏమిటి నేనా? చెత్తకోటి బుల్లలో ఆ బోర్డు ఉంది, ఎవరో వెతికినట్టు వస్తున్నా. నిజం చెప్పమ్మా, ఆగుండేనా? కాదు, ఉత్తిరే చెప్పాను. కాదా? మరి ఎవరో? ఇడుగో క్షమించి గురు. అమ్మయ్యా.